ఇక్కడ ప్రాబ్లం ఎలా ఉందంటే అండి, ఇప్పుడు యా ఏదైనా నేను ఒక హెల్త్ కేర్ జస్ట్ హెల్త్ ఒక హెల్త్ కేర్ మనతో అప్లికేషన్ ఇప్పుడు వేణుమాధవ్ ఉన్నారు. వేణుమాధవ్ అని మీ ఇంట్రొడక్షన్ చెప్తున్నాను నేను, సారీ ఐ ఇంటరప్ట్ యూ. ఆయన ఎంఎస్ చేశారు, వెనక్కి వెళ్ళారు 2011 టు 16 వాట్ ఎవర్ ద ఇయర్స్. ఆయన చెప్తారు ఆయన గురించి. వెనక్కి వెళ్ళి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు అవన్నీ, ప్లస్ ఆయన అనుభవాలు, ఆయన అబ్జర్వ్ చేసింది F1 H1B, H1B కాదు F1 సిస్టమ్ గురించి. అమెరికా రావాలనుకునే విద్యార్థులకి, అమెరికాలో ఉన్న విద్యార్థులకి కూడా ఆయన సందేశం ఇస్తారు. ఓ వేణుమాధవ్ గారు చెప్పండి. హలో, నమస్కారం అండి. నా పేరు వేణుమాధవ్. నేను విశాఖపట్నం చెందిన వాడిని అండి. నాది అంటే పుట్టి పెరిగిందంతా విశాఖపట్నమే. నేను అందరిలాగే స్టూడెంట్. నా వీడియోలు ఎందుకు చూస్తున్నారో చెప్పండి, సో దట్ మీరు అక్కడ H1B తెలుగు అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తెలుగు వాళ్ళని కాదు, ఎవరైనా హిందీ కమ్యూనిటీ అయినా గుజరాతీ కమ్యూనిటీ అయినా ఎవరైనా అక్కడ వచ్చి స్ట్రగుల్ అవడం అని బాగా అవేర్నెస్ తీసుకొచ్చారు మీ వీడియోస్, మీ యూట్యూబ్ వీడియోస్. థ్యాంక్ యూ అంటే బ్రదర్. ఎందుకంటే అది చాలా అది మీరు 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 సిస్టమ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఇంకా క్లియర్ గా మీరు చెప్పగలరు నెక్స్ట్ జనరేషన్ కి ఏం జరుగుతుందో అనేది. మేము ఆ సిస్టమ్ లో ట్రాప్ అవ్వకుండా ఉండడానికి ఎలా ఎటువంటి ప్రికాషన్స్, ఎలాంటి అవేర్నెస్ ఉన్నాయో అవన్నీ మీ వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది. ఎవరు అమెరికా వరకు రావాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని కుమార్ గారి వీడియోస్ చూస్తే అమెరికాలో ఏం జరుగుతుంది, అక్కడ కథా వ్యవహారం అన్ని ఆయన పుచ్చుకున్నట్టు మొత్తం అన్ని మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఆయన అన్ని చెప్పినవన్నీ వాస్తవాలు, ఏమీ ఫ్యాబ్రికేట్ చేయలేదు. ఆయన అక్కడ చెప్పినవన్నీ నిజం. ఎందుకంటే నేను కూడా స్టూడెంట్ కాబట్టి ఆయన ఆయన చెప్పిన వాస్తవాల్లో చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ఆయనతో నేను ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది. ఇంకోటి, నేను కూడా అక్కడ స్టూడెంట్ లైఫ్ అనే లేను, కానీ నేను ఎప్పుడు H1 అనేది అప్లై చేయలేదు. నేను జస్ట్ ఈ చిన్న చిన్న స్టార్టప్ లోని టెక్నాలజీ బేస్ మీద నేను వాటి మీద పనిచేసుకుంటూ కొత్త కొత్త టెక్నాలజీలు అంటే ఇప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన ఉంటుంది అంటే. అంటే ఒకసారి మీరు ఆ స్టార్టప్ లోకి వెళ్తే ఎలా ఉంటుందంటే, ఆఫ్షోర్ టీమ్ అనేది ఇండియాలో ఉంటుంది. వాళ్ళు బేసికల్లీ వాళ్ళకేమి ప్రోడక్ట్ దగ్గర కూర్చొని పనిచేయరు, మేము ఏదైనా చేయాలంటే అక్కడ కూర్చొని మేమే చేయాలి. సో ఒక ప్రోడక్ట్ దగ్గర పనిచేస్తే మీకు దాని ఇన్ అండ్ అవుట్ అన్ని తెలుస్తాయి అసలు ఏం జరుగుతుందని. కానీ దానిపైన జరిగే రాజకీయం ఇక్కడ ఎలాగ ఉందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఎక్కడైనా రాజకీయం కామన్, అది మనోళ్ళన అనవసరం, తెల్ల అక్కడ తెల్లదేశం అయినా ఎవరైనా అవ్వను, అది అది ఒక వ్యవస్థ. అది ఎట్టుకుండి రాజకీయ వ్యవస్థ అవ్వచ్చు, ఇప్పుడు క్యాపిటలిజం, ఇప్పుడు ఎనీథింగ్, నేను అదొక రాజ్యాంగం ఐడియలాజికల్ చేంజ్ తేవడానికి వాళ్ళు కూడా కృషిస్తున్నారు. ఎందుకంటే అందులో వాళ్ళు వాళ్ళ ప్రజలకు కూడా అక్కడ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలని, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఆ అవగాహన రావాలి. అంటే ఇక్కడ మన వ్యవస్థలో ఎన్ని లోపాలు, ఎన్ని ఎంత అవినీతి ఉన్నదో అనేది. అది అవినీతి గురించి మీరు ఎక్కడ అమెరికా దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు మీరు సమాజంలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మీ బ్యాంకులు ఏంటి, మీ సిస్టమ్, మీ వ్యవస్థ అన్ని ఒక రాజకీయ వినాయకుడి నుంచి అన్ని అన్ని అక్కడి నుంచి అలా కనెక్ట్ అయి ఉంటాయి. మీరు చూసే అలా అబ్జర్వ్ చేస్తే అంటే విశ్లేషుడిగా మీరు దాన్ని దాన్ని ఏమంటారు ఇలా ఉంది, మీరు దీన్ని ఎలా మార్చగలరు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంతమంది ఇంతమంది అన్యాయం అవుతుంది. ఇలాగ నెక్స్ట్ 10 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ అవుతే ఇంకా ఇంకా ఈ అవినీతి అనేది ఇంకా ఏంటంటే ఒక పారసైట్ లా తయారవుతుంది. మరి దాన్ని మార్చడానికి చాలా మంది ఎంటర్ప్రెనర్లు చాలా మంది ఉన్నారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు, ఒక్కొక్క ఐడియాలో. కానీ అది నిజానికి వాస్తవానికి వచ్చేసరికి అది ఎవరికి అప్లై అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ కేరే తీసుకోండి. నేను ఒక అప్లికేషన్ తీసుకెళ్లి గవర్నమెంట్ కి ఇచ్చాను, అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అని. చంద్రబాబు నాయుడు గారు ఉన్న గవర్నమెంట్ పరిపాలన 4 4 ఏళ్ళు వరకు ఆయన ఉంటారు. ఆయన ఆయన ఉన్నంత వరకు నా సంబంధించిన సేవలు, అప్లికేషన్ అది అన్ని మేము చేయగలం. ఒకసారి గవర్నమెంట్ మారేసరికి నీ ప్రాజెక్ట్ తీసి పక్కన పడేస్తాం. ఇప్పుడు జగన్ వచ్చారు, ఆయనకి ఇప్పుడు ఆయనది ఒక ఐడియాలజీ,
చంద్రబాబు నాయుడు గారు అలాగే అప్లికేషన్ స్టేట్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్ డెవలప్ చేసిన టీమ్ తర్వాత సేవలు అందుకుంటున్న ప్రజలు అందరూ ఆ గవర్నమెంట్ చేంజ్ అవగానే మటాష్ అయిపోతారు కదా, వేస్ట్ అయిపోతారు, మొత్తం అంతా తీసిపడేస్తారు. అది మీరు ఎంత కష్టపడి డేటా సేకరించి ఎంత కష్టపడి దాన్ని ఆర్గనైజ్ చేసి దాన్ని అంత కష్టపడి చేసి పెట్టినా ఒకసారి గవర్నమెంట్ మారేసరికి మీ కష్టం అంతా వృధాపలంగా. సో ఒక ఒక స్టేబుల్ అప్లికేషన్ సర్వీస్ అనేది రావాలంటే అది కేంద్రం నుంచి రావాలి. ఇలాగా మనం అంటే విశాఖపట్నం వేరు, విజయవాడ వేరు, రాజమండ్రి వేరు, గుంటూరు ఇలాగా చాలా ఊర్లో ఒక్కొక్క అన్ని అనెథికల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అది అమెరికాలో కావచ్చు, అమెరికాలో అయితే చాలా హై స్కేల్ అవుతుంది, ఇక్కడ స్మాల్ స్కేల్ అవుతుంది. ఈ స్మాల్ స్కేల్లో ఎవరు రాజకీయ నాయకులు ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో అది వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కానీ, నాలుగు డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు కానీ దాని కింద ఎంత లుస్తులు అవుతున్నాయి, ఎంత ఎంతమంది అన్యాయం అవుతున్నారు అనేది వాళ్ళకి సంబంధం వాళ్ళు చూడట్లేదు. సో ఇది ఇది నిజానికి అయితే గవర్నమెంట్ రాజకీయ నాయకులు కూర్చొని డిస్కస్ చేయాల్సిన విషయం. ఇందులో ఏ పెద్ద పెద్ద దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇప్పుడు వాళ్ళు కూడా చేసింది నేనే లేదు. వాళ్ళు కూడా చేసేది అదే, అడ్మిన్ సర్వీస్, గవర్నమెంట్ ఎగ్జామ్లు, రైల్వే ఎగ్జామ్లు ఇవన్నీ కండక్ట్ చేయాలంటే ఆ పెద్ద పెద్ద దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ వాళ్ళు చేసేదే. కానీ అక్కడ మీకు వాళ్ళు మీరు ఇంజనీరింగ్ చేసినంత తర్వాత మీ అందరికి గవర్నమెంట్ జాబ్లు రావాలంటే కష్టం, పెద్ద లైన్ ఉంటుంది ఇక్కడ ఇండియాలో. ఒక సోషలిజం, సోషలిజం అనేది ఒక చేంజ్ అందులో ఇక్కడ అందరికి. సోషలిజం అనేది ఏంటంటే ఒక సమాన హక్కులు అందరికి. అది ఎప్పటి నుంచో, ఇది నా చిన్నప్పటి నుంచి తరతరాలు అంటే ఇప్పుడు చాలా మంది ప్రయత్నించారు, అది ఎప్పటికీ అది ఎవరికి అది ఇప్పటికీ ఎవరి వల్ల కాలేదు. అంటే నేను అమెరికాలో చదువుకొని అక్కడ క్యాపిటలిజం, అక్కడ సిస్టమ్, అక్కడ వ్యవస్థ అర్థం చేసుకున్నాను కాబట్టి అది ఎలా జరుగుతుందో. ఇక్కడికి నేను వచ్చి ఓకే నేను కూడా వాళ్ళలాగే పాటిద్దాం అనుకుంటే నాకు అక్కడ నుంచి ఫండ్స్ వస్తాయి, నేను చేయగలను. కానీ అది అందులోని ఎవరు లాభం పొందరు, అందరూ అంటే నేను ఒక్కడే లాభం పొందుతాను. నా కింద వాళ్ళు, నా మధ్యతరగతి మిడిల్ మ్యాన్స్ వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు తాత్కాలికంగా ఉంటారు. కానీ మధ్యలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక బేస్, ఇవన్నీ నేను ఏం మాట్లాడతానో అన్నింటికి ఎడ్యుకేషన్ సిస్టమ్ రిలేట్ అయ్యాం. ఇట్ కుడ్ బి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్ కుడ్ బి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇట్ కుడ్ బి హెల్త్ కేర్, ఇట్ కుడ్ బి ఏ రంగంలో చూసుకున్నా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మధ్యలో ఉంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవరు రన్ చేస్తున్నారు? రాజకీయ నాయకులు, గవర్నమెంట్. మనం బ్లేమ్ చేయాలంటే వాళ్ళనే బ్లేమ్ చేయాలి. ఎందుకంటే నేను ఉండేది విశాఖపట్నం సార్, అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉంటాయి. నా చిన్నప్పటి నుంచి నేను హెచ్పిసిఎలు, స్టీల్ ప్లాంటు, నేవల్ డాక్యార్డ్లు, పెద్ద పెద్ద చాలా పెద్ద ఇండస్ట్రీలు, హైదరాబాద్ లో కూడా అంత పెద్ద ఇండస్ట్రీలు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు. అక్కడ వర్క్ ఫోర్స్లు నేను చిన్నప్పటి నుంచి వస్తాను, కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు, ఈ యూనియన్లు. నిజానికి అక్కడ ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్న రాజకీయ నాయకుడికి వెళ్ళి అక్కడ కార్యకర్తకి సరైన వేతనం అంటే వేజెస్ వస్తున్నాయా లేదా, లేదా తనకి సరైన హెల్త్ కేర్ వస్తుందా లేదా అన్నది పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి, వాళ్ళ డబ్బు ఉన్నోడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే, డబ్బు లేనోడు గవర్నమెంట్ హాస్పిటల్. కానీ సర్వీస్ మాత్రం వేరేగా ఉంటుంది. ఇది గుర్తించాలి జనాలు, ఇది ఇలాగే కంటిన్యూ అయితే అది ఇంకా కంటిన్యూ అవుతుంది. నేను యాక్చువల్గా కొన్ని క్వశ్చన్స్ రాశాను నేను, తర్వాత మీరు ఇంతకుముందు ఈమెయిల్లో రాశారు కదా, వేరే ఫిలాసఫర్ నేమ్స్ కూడా నాకు గుర్తులేదు, బట్ ఒక పేరు విన్నాను, అది రామ్ గోపాల్ వర్మ కూడా ఆ ఫిలాసఫర్ నేమ్ చెప్తాడు ఆయన ఫాలో అయ్యాడు. యా అవి చెప్తారు కానీ మీరు, బట్ బిఫోర్ దట్ మీరు వైజాగ్ లో ఎడ్యుకేషన్ అంతా ఫస్ట్ గ్రేడ్ టు బీటెక్ అంతా వైజాగ్ లోనే జరిగిందా? అవునండి, నాది అంటే ప్లస్ టూ ఇంటర్ సెకండరీ దాకా నేను వైజాగ్ లో చదివాను. తర్వాత విజయవాడలో కొన్నాళ్ళు చదువుకున్నాను, విజయవాడలో కృష్ణా జిల్లాలోని. తర్వాత అదైన తర్వాత కొన్ని రోజులు హైదరాబాద్ లో పనిచేశాను, కొన్ని రోజులు బెంగళూరులో పనిచేశాను. ఇంకా నాకు బయటకు వెళ్ళాలని ఉద్దేశంతో నేను ముందు ఆస్ట్రేలియాకి అప్లై చేశాను. తర్వాత వీజా వచ్చింది కానీ నేను వెళ్ళలేదు ఆస్ట్రేలియా. అంటే ఆ టైంలోని ఆస్ట్రేలియా అప్లై చేశాను, తర్వాత అమెరికా కూడా అప్లై చేశాను. అమెరికా తర్వాత యూకే అప్లై చేశాను.
అందరూ అమెరికాకే అనుకుంటారు కదా, మీరు ఆస్ట్రేలియాకి ఎందుకు ట్రై చేస్తారు? అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ బెటరా కంపేర్ టు యుఎస్? అలాగని కాదు, అంటే అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఎటువంటి తేడా ఉంటది అంటే, ఇక్కడ నేను ఈ స్కిల్ సెట్స్ నేర్చుకున్నాను, అక్కడ వాళ్ళే నేర్పిస్తారు, వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటది, అంటే వాళ్ళకన్నా మనకన్నా వాళ్ళ అడ్వాన్స్మెంట్ ఏంటి అనేది నేను కుతూహలం, అదొక క్యూరియాసిటీతోనే నేను అప్లై చేసి మొత్తం రీసెర్చ్ చేసి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది. కానీ నాకు అక్కడ వీసా వచ్చింది కానీ నేను వెళ్ళలేదు అక్కడ. తర్వాత నాకు ఎప్పుడైతే ఇలాగా బెంగళూరులోని మొత్తం కొంచెం జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోనే నేను అమెరికా వీసా అప్లై చేశాను. అంటే దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయండి, ఒక 50,000 అంతా 60,000 అవుతాయి ఫస్ట్ ప్రాసెస్ కి. జిఆర్ఈ టోఫెల్ మొత్తం అందులో పెద్ద టైం ప్రాసెస్, ఒక 6 months 7 months కూర్చోవాలి హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్కి మొత్తం అన్ని వెళ్తే నాకు ఫస్ట్ అటెంప్ట్ కి నాకు వీసా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకా స్టూడెంట్ వీసా అందరూ అంటున్నారు, నేను కూడా వెళ్దాం అన్న భ్రమలోనే ఉన్నాను. ఇప్పుడు అమెరికా మీరు చెప్పేది అమెరికా గురించి? అమెరికా నా అమెరికా వీసా వచ్చిన అందరూ చదువుకోవడానికి మంచి అందరూ ఏంటంటే నాతో పాటు చదివిన ఇంజనీరింగ్ అందరూ నా సీనియర్లు అందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళందరికీ మాస్టర్స్ అయిన తర్వాత నేను ఫోన్ లో మాట్లాడటం జరిగింది. తర్వాత వాళ్ళు చెప్పారు మాకు ఇక్కడ జాబ్స్ ఇలా ఉంటాయి, ఇక్కడ కల్చర్ ఇలా ఉంటుంది, నువ్వు ఇక్కడికి వస్తే ఇంత సంపాదించు నెలకు $5,000, నువ్వు ఇండియాలో అది ఎప్పుడు అంత నీ వల్ల కాదు, బెటర్ లైఫ్ కావాలంటే ఇక్కడికి వచ్చి. నేను ఎప్పుడు నిజానికి నేను నా జీవితంలో $5,000 ఎప్పుడు అమెరికాలో సంపాదించింది లేదు. $2,000, $3,000, $3,000 మహా అయితే అంతే, అంతమించి నేను ఎక్కువ అంటే నేను ఎప్పుడు నేను వ్యవస్థలో లేను. నేను అంత ఎప్పుడు ఇక్కడ కూడా ఇండియాలో ఒక అవుట్ సైడర్ గానే ఉన్నాను, అక్కడ కూడా ఒక అవుట్ సైడర్ గానే ఉన్నాను. అంటే ఏం జరుగుతుందో అన్ని చూసేవాడిని, అసలు అక్కడ వ్యవస్థ ఎలా నడుపుతున్నారు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, హెల్త్ కేర్ ప్రెసెంట్ సిస్టమా, ఇటువంటి వ్యవస్థ అలా ఎలా రన్ చేస్తారు. యూనివర్సిటీస్ కి మీరు ఓన్ గా అప్లై చేశారా లేకపోతే ఎనీ బ్రోకర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళారా? నేను అప్లై చేస్తున్నాను. నేను మొత్తం ఆన్లైన్ లో రీసెర్చ్ చేసి ప్రొఫెసర్స్ కి ముందు ఆల్రెడీ చెప్పినట్టు మీకు మా సీనియర్లు అక్కడ ఆల్రెడీ చికాగోలోని ఇల్నాయిస్ లోని మాస్టర్స్ చేస్తారు. మీకు లైన్ క్లియర్ అయిపోయింది, వాళ్ళు ఇక్కడ ఉన్న మూలాన్ని మీకు లైన్ క్లియర్ అయిపోయింది, గైడెన్స్ క్లియర్ అయిపోయింది, ఈజీ అయిపోయింది. వాళ్ళు ఒక ఇలా చెప్పారు, ఇక్కడ ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, మేము ఇలా మాస్టర్స్ చేస్తాం, ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ లా ఉంటాయి, ఆఫ్ క్యాంపస్ లా ఉంటుంది, ఆన్ క్యాంపస్ లా ఉంటాయి, నువ్వు ఇక్కడికి వస్తే నీకు ఎలాగైనా సెటిల్ అయిపోవచ్చు, నువ్వు పెద్ద కష్టం కాదు అని ఒక హోప్ ఇచ్చారు నాకు. ఇంగ్లీష్ మీడియాలో చెప్పారు కదా మీరు వర్జీనియా వచ్చారు ఫస్ట్, ఒక ఎయిర్పోర్ట్ రాగానే ఒక సమ్ సౌత్ ఇండియన్స్ వచ్చి రిసీవ్ చేసుకున్నారు, వెళ్ళారు, 3 months అక్కడ ఉన్నారు, వేరే యూనివర్సిటీకి మారారని. యూనివర్సిటీ మారడం చాలా ఈజీ కంపేర్ టు ఇండియా? అది ఇక్కడ మన ఇండియాలోని ఈ కోర్సు ట్రాన్స్ఫర్ అనేది లేదు అక్కడ అక్కడ ఉన్నట్టు. అక్కడ ఏంటంటే సెవీస్ అనేది ఉంటుంది, స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్, ఆ స్కూల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీసర్ కి మనం చెప్పాం అనుకోండి, నాకు ఇక్కడ కోర్స్ వర్క్ చేయాలని లేదు, నాకు ఫలానా యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ వచ్చింది, నా సర్వీస్ అక్కడ ట్రాన్స్ఫర్ చేయమంటే వాళ్ళు సచినట్టు చేస్తారు, అందులో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పెట్టారు. నేను ఇండియాలో ఆంధ్ర యూనివర్సిటీ టు నాగార్జున యూనివర్సిటీ మారదాం అనుకున్నాను నేను బిఏ అప్పుడు, అంటే అక్కడ సివిల్స్ కోచింగ్ ఉండేది విజ్ఞాన్ లో. నార్మల్ మ్యాన్ కి కామన్ మ్యాన్ కి అసలు ఇంపాసిబుల్ అండి యూనివర్సిటీ చేంజ్ అనేది ఇండియాలో, నాట్ పాసిబుల్. బట్ అసలు ఆ థింగ్ లేదండి, అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ కృష్ణా జిల్లాలో చదువుతున్నప్పుడు కౌన్సిలింగ్ ఉంటాయి, ఎంసెట్ కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్. నాతో పాటు విశాఖపట్నం ఒక అబ్బాయి, మచిలీపట్నం హిందూ కాలేజ్ అదే ఎస్వి నాగార్జున యూనివర్సిటీ అదే వెంకటేశ్వర, అది చాలా పాత యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజ్, చాలా పాత ఇంజనీరింగ్ కాలేజ్. అక్కడ తను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు. అక్కడ మన ఎవరు తెలుగులు బాగా ర్యాగ్ అండి, పేరేంటి కాలేజ్ పేరు? మచిలీపట్నం హిందూ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ సార్, చాలా ఫేమస్ సార్, చాలా నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, చాలా పాత.
అయితే అక్కడ అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ లోనే అక్కడికి వెళ్తే అక్కడికి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సీట్ వచ్చింది. తెలంగాణ అక్కడ అన్ని ర్యాగింగ్ చేశారు. ర్యాగింగ్ చేసేసరికి వాడు తట్టుకోలేక సెకండ్ కౌన్సిలింగ్ లో మళ్ళీ వైజాగ్ వచ్చేసారు. కౌన్సిలింగ్ వెళ్ళి ఆ రోజులు, ఎందుకంటే తనకి అది పల్లెటూరు కదా, పల్లెటూరు వాతావరణం అంతన, కృష్ణా జిల్లా అదంతా. నేను మా నాన్నగారి సొంతూరు భీమవరం, నాకు ఎప్పుడైనా ఏదన్నా ప్రాబ్లం అయినా నేను అక్కడ నుంచి ట్రైన్ పెట్టుకుని మా నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మా సొంతూరు అది. కానీ విశాఖపట్నంలో వాతావరణం వేరేగా ఉంటుంది. మీకు ఒకసారి సిటీలో ఉన్న వాళ్ళకి మనం టాపిక్ ఇండియాకి వెళ్ళిపోయాము, సారీ. నేనే యూనివర్సిటీ చేంజ్, ఇక్కడ యూనివర్సిటీ చేంజ్ గురించి చెప్పండి. అంటే వర్జీనియా టు ఇంకో యూనివర్సిటీకి మారడం ఎంత సులువైంది? అది సులువు అంటే అది మీరు ఒక మీ దగ్గర ఒక I-20 ఉంది అనుకోండి, చేతిలోనే I-20 ఉంటే దాన్ని వేరే కాలేజ్ అడ్మిషన్ ఆల్రెడీ మీకు అప్లై చేసుకుని వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఈ అబ్బాయికి ఈ అబ్బాయి అర్హతడు ఈ కోర్స్ వరకు అన్న టైంలో వాళ్ళు అనుకుంటే వాళ్ళు మనకి I-20 అనేది ఇస్తారు. I-20 ఈ కాలేజీలో చూపించి ఇస్తారు. నాకు అక్కడ నుంచి అడ్మిషన్ వచ్చింది, నాకు ఇక్కడ కంటే అక్కడే నాకు బెటర్ అనిపిస్తుంది. వాళ్ళు ప్రొవైడ్ చేసే కోర్స్ వర్క్ కానీ ఫీజింగ్ ఏంటి, వాళ్ళ స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ అకాడమిక్స్ అక్కడే నాకు బాగున్నాయని చెప్తే వాళ్ళే ఒప్పుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టరు. చదవాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా యూనివర్సిటీ ఏ పేరు మీద వచ్చానండి, ఓకే, బట్ నాకు నచ్చలేదు ఎన్విరాన్మెంట్ వాట్ ఎవర్. సో యూనివర్సిటీ బికి వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు యూనివర్సిటీ బిది కూడా నా దగ్గర I-20 ఉంది అనుకోండి, యూనివర్సిటీ కాల్ చేసి జస్ట్ వాకింగ్ వెళ్ళిపోవచ్చా? లేదంటే ఇక్కడ సెవీస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, అందులోని ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అదొక నంబర్, అది ఈ యూనివర్సిటీ నుంచి ఆ యూనివర్సిటీ కల్ ఫ్యాక్స్ పంపిస్తారు. ఆ యూనివర్సిటీ గవర్నమెంట్ పంపిస్తే, గవర్నమెంట్ ఏమో ఆ యూనివర్సిటీ పంపిస్తుంది. ఓకే, బేసికల్లీ గవర్నమెంట్ ట్రాక్ చేస్తుంది ఏ స్టూడెంట్ ఎక్కడ ఉన్నారు అని. గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్, మీరు ఒకసారి FBI, ఈ US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ కి వెళ్ళారు అనుకోండి, ఈ డ్రైవర్స్ లైసెన్స్ నంబర్ కానీ ఏదైనా కొడితే మీరు నువ్వు ఎప్పుడొచ్చావు, ఎక్కడ చదివావు, నీవి అన్ని మొత్తం లాగేస్తారు. మొత్తం అన్ని వచ్చేస్తాయి, మొత్తం నీ చరిత్ర అంతా వచ్చేస్తుంది బయట. నెక్స్ట్ ఏ యూనివర్సిటీకి వెళ్ళారు? వర్జీనియా. వర్జీనియా నుంచి నేను డైరెక్ట్ గా కాలిఫోర్నియా వెళ్ళిపోయాను. కాలిఫోర్నియాలోని అక్కడ నాకు 3 యూనివర్సిటీలకు అప్లై చేశాను, అందులో ఒక యూనివర్సిటీకి వెళ్ళాను. వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేయడం జరిగింది. అక్కడ మీకు మాస్టర్స్ చేయాలంటే మినిమం 12 సబ్జెక్టులు, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 క్రెడిట్లు ఉంటాయి, అంటే 12 3 36 క్రెడిట్లు చేయాలి మీరు మాస్టర్స్ చేయాలంటే. కోర్స్ మీరు అంటే ఈమెయిల్లో రాశారు కదా, కాలిఫోర్నియా యూనివర్సిటీలో చాలా యూనివర్సిటీలు ఫేక్ ఉన్నాయి. కాలిఫోర్నియా అనే కాదు, యూఎస్ లో చాలా యూనివర్సిటీస్ ఫేక్ ఉన్నాయి. అవన్నీ డిప్లొమా మీద, అంటే అవి బేసికల్లీ ఏంటంటే సార్, అది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళలో ప్రాబ్లం ఉందంటే అది అది రన్ చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ ఎవరంటే ఏషియన్స్, మాక్సిమం చైనీస్ నేషనల్, తైవనీస్ వాళ్ళు వాళ్ళు రన్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా TV9 ఒక న్యూస్ స్టూడెంట్స్ డిపోర్ట్ అయిపోయారండి 15 మంది, ఎంత ముందు అమెరికా నుండి, సారీ ఇండియా నుండి అమెరికా వచ్చాక డిపోర్ట్ అయిపోయాక TV9 వాళ్ళందరినీ అడుగుతున్నప్పుడు కూడా పేరెంట్స్ వాళ్ళందరూ అన్నారు, అసలు వీసా ఇవ్వడం ఎందుకు, యూనివర్సిటీ ఫేక్ అన్నప్పుడు మా అబ్బాయి అమెరికా దాకా వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్ళి డిపోర్ట్ అయిపోయారు అని అన్నారు. మీ ఉద్దేశం ప్రకారం అసలు వీసా అది నిజానికి అయితే అది ఇక్కడ స్టూడెంట్ కి ఎవరైతే డబ్బులు పెట్టి ఈ వీసా అప్లై చేసి ఇదంతా అదంతా వృధా అయిపోయినట్టు ఒక విధంగా చెప్పాలంటే అది మంచిదే. ఎందుకంటే మీరు అక్కడికి వచ్చి స్ట్రక్ అయిపోవడం అంటే మీరు మీకు వస్తుంది మాస్టర్స్ కోర్స్ వస్తాయి, తర్వాత మీరు ఇక్కడ మీరు ఇంజనీరింగ్ చదివిన తర్వాత ప్లేస్మెంట్లకి ఎలాగా పంపిస్తున్నారో, TCS లకి, ఇన్ఫోసిస్లకి, ఇలాగే క్యాంపస్ ప్లేస్మెంట్లు ఎలాగ వస్తున్నాయో అక్కడ కూడా అలాగే ఉంటాయి. మన మన ఇండియన్స్ కానీ వేరే దేశం కానీ అక్కడ కన్సల్టెన్స్ రన్ చేసి అక్కడ మిమ్మల్ని వర్క్ ఫోర్స్ లో పెట్టేస్తారు. అక్కడ మీరు బేసికలీ అది ఏంటంటే ఒక అది అనెథికల్ థింగ్, వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అది మీరు చెప్పినట్టు.
ఇండియాలో బీటెక్ అవగానే నాకు గవర్నమెంట్ జాబ్ జాబ్ వస్తుందని ఎలా అనుకుంటారో, ఇక్కడ కూడా ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్ నేను అమెరికా వెళ్ళి ఎంఎస్ చేస్తే మైక్రోసాఫ్ట్ గూగుల్ పిల్ జాబ్ ఇచ్చేస్తే అని అనుకుంటారా, అంటే అలాంటి ఇంప్రెషన్ లో ఉంటారా రియాలిటీ తెలిసే వరకు? అది నిజంగా భ్రమే సార్, అదొక ఇల్యూషన్. అది నిజం చెప్పాలంటే వాస్తవ రియాలిటీకి అయితే అలా కాదు. ఒకసారి అమెరికా వచ్చిన తర్వాత థింగ్స్ అలా ఉండవు. నేనైతే లిటరలీ మా నా కోర్స్ అయిపోయిన తర్వాత నేను 200 జాబ్లు అప్లై చేసాను, కాదు 200 కంపెనీలు అన్ని కంపెనీలకు ఎవరు నాకు పిలలేదు. నా అయితే కనీసం వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ కూడా రాలేదు నాకు. అదే నేను పెద్ద పెద్ద స్టేట్ యూనివర్సిటీలు వీటి నుంచి చేస్తే మేబీ వచ్చేవేమో. వచ్చినా మీకు అక్కడ వాళ్ళు విత్తనం సంవత్సరానికి 80,000-90,000 డాలర్లు ఇస్తారు. ఒక బీటెక్ మెకానికల్ విజయవాడ నుంచి చదివాడు, చదివి ఫాలో అయ్యాడు బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి నా వీడియోస్. అతను ఇక్కడికి వచ్చి న్యూజెర్సీ టు మిషిగాన్ వచ్చి నన్ను కలిశాడు. అంటే ఫర్ సమ్ ప్రైవసీ రీజన్స్ కి వీడియో ఎంట్రీ ఇవ్వలేదు, బట్ ఆడియో ఫైల్స్ పంపి నన్ను వీడియో చేయమన్నారు. నాకు అవ్వలేదు, నేను వీడియో మళ్ళీ స్క్రిప్ట్ రాసి నేను చేయాలంటే ఫ్లో రాదు కదా. అతను అతన్ని అడిగాను అనమాట, అతను బాడీ షాప్స్కి వెళ్ళలేదు, ఐటీలోకి రావాలని లేదు, బీటెక్ మెకానికల్ చేసిన మూలాన బీటెక్ మెకానిక్ లోనే జాబ్ కొట్టాలి, అది ఇండియా వెళ్ళిపోవాలని ఉన్నాడు. నేను బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి నా వీడియోస్ చూస్తున్న మూలాన అతను 6 మంత్స్లో 10,000 జాబ్స్ అప్లై చేసేటండి. సో ఓన్లీ 6 పీపుల్ కాల్ ఫర్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ, 5 రిజెక్టెడ్ అనమాట. H1B స్పాన్సర్ చేయము, ఓన్లీ ఒకే ఒక కంపెనీ చేసింది, అది కూడా మళ్ళీ లాటరీలో పికప్ అవ్వాలి కదా. లాటరీ. సో ఇంత అంటే నాకు ఒక నిమిషం బాధ వచ్చింది, అంటే ఎన్ని జాబ్స్ అప్లై చేయాలంటే అంత ఫోర్స్ పెట్టాలి కదా. ఎందుకు అలా ఉంటుంది? యూనివర్సిటీ ఇప్పుడు డబ్బులు అయితే తీసుకుంటుంది మీ దగ్గర, మీ అనే కాదు ఇంటర్నేషనల్. మీకు ఒకటి ఉంది సార్, డెప్ట్. డెప్ట్ అంటే తిరిగిలే ఉంటారు, రుణం. డెప్ట్ ఇస్ ఎ ట్రాప్. ఎడ్యుకేషన్ సిస్టమ్ డెప్ట్ ఇస్ ఎ ట్రాప్. అది మీకు రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కంపెనీలు దివాలా, ఆ కంపెనీలు అయితే దివాలాలు తీసేయాలి పెద్ద పెద్ద కంపెనీలు. మనం అయితే నార్మల్ మధ్యతరగతులు లేని వాళ్ళు మీరు ఎప్పుడు మీ జీవితాంతం మీరు డెప్ట్ లో ఉంటారు. నేను ఇంకోటి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇండియాలో మా టైం అంటే 1989 విజయనగరంలో ఇంటర్మీడియట్ చదివానండి. సో ఐ కెన్ ఇమాజిన్ కదా 1990s 1980s లో ఎలా ఉండేదని. ఇంజనీరింగ్ ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే ఏపీలో సూట్ కేసు పట్టుకుని కర్ణాటక వెళ్ళిపోవాలి. కర్ణాటక ఆర్డర్ అనేవారు, అంటే డొనేషన్ కాలేజ్ అని బేసికల్లీ, సీట్ రాకపోతే. అలా అని కూడా వీడియోలో చెప్తే ఇంకో ఆయన రాశాడు, నేను చాలా మెరిట్ ఉంది, మా నాన్న హార్డ్ వర్క్ మనీ, డబ్బు డొనేషన్ కరప్షన్ మనీ కాదు, నేను డొనేషన్ కాల్లో చదివాను. ఆయన ఏదో సబ్స్క్రైబర్ మనం రాసుకుంటారు కదా కామెంట్స్, అంటే వాళ్ళు ఇన్సల్ట్ చేయాలని కాదు, బట్ మెరిట్ ఉన్నవాడు ఏపీలో కొట్టేవాడు, లేనివాడు కర్ణాటక పోయేవాడు. అలాగే అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు ఇండియాలో జాబ్స్ రావో, అంటే అందరికి రావాలని ఏం లేదు కదా, పాపులేషన్ ఎక్కువ, జనాభా కంపెనీస్ తక్కువ, అక్కడ ఇంకా రానప్పుడు అమెరికా వచ్చి యూనివర్సిటీస్ కి జస్ట్ లైక్ మా టైంలో మా ఫ్రెండ్స్ కర్ణాటక వెళ్ళి మనీ ఎలా డిపాజిట్ చేశారో, ఇక్కడ యూనివర్సిటీకి అలా డిపాజిట్ చేసేస్తున్నారేమో అనిపిస్తుంది. కరెక్టేనా నా అనాలిసిస్? ఆ ప్రొపగాండా అయితే వాస్తవం. అక్కడ ఎలాగైతే రన్ అవుతుందో అమెరికాలో కూడా సేమ్ అలాగే రన్ అవుతుంది. అంటే అందులో పెద్ద తేడా లేదు, ఎందుకంటే కర్ణాటకలో బెంగళూరులో కూడా పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద. మీకు మీరు చూసే మైక్రోసాఫ్ట్ ఏదైతే, సిస్కో సిస్టమ్స్ ఏదైతే, ఫాల్కమ్ అయితే అన్ని అక్కడ, మీకు సౌత్ ఇండియాలో హైదరాబాద్ లో కూడా లేని కంపెనీలు అన్ని అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్న కంపెనీలు అందరూ అక్కడ, గార్డెన్ సిటీ కాలేజ్ ఉంది, రామయ్య కాలేజ్ ఉంది, చాలా కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి బెంగళూరు లో. అక్కడ ఉన్నందరికి అందరు జాబ్లు రావాలంటే కష్టం. అలాగే అక్కడ కూడా అమెరికాలో ఏంటంటే ఇందులోని ఎవరు అంటే చెప్పినట్టు ఇందాక అదొక బిజినెస్ మోడల్, కార్పొరేషన్ టు కార్పొరేషన్. మైక్రోసాఫ్ట్ అనేది ఇక్కడ కాదు, అది ఎక్కడో సియాటల్ ఉంది, వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మన ఓన్ ప్రొడక్ట్ కాదు అది, మన ఓన్ ప్రొడక్ట్ ఇక్కడ సొంత అనుకోండి, అది ఇన్నోవేషన్ అవుతుంది. ఆ ఇన్నోవేషన్ కింద ఒక కొన్ని జాబ్లు క్రియేట్ అవుతాయి.
ఆ ఇన్నోవేషన్ ఎందుకు లేదు ఇండియాలో అంటే ఎంతసేపు మా ఇప్పుడు మా టైంలో కూడా మా అబ్బాయి మైక్రోసాఫ్ట్ లో జాబ్ వచ్చిందని కాల్ ఎగరేసి చెప్తూ ఉంటారు పేరెంట్స్. నీకు మైక్రోసాఫ్ట్ లో జాబ్ రెడీ అంటారు బాబు, మన ఇండియాలో మనం మైక్రోసాఫ్ట్ పెట్టాలని ఆలోచించాలి కదా. ఇన్నోవేషన్ అనేది సార్ ఎందుకు రావట్లేదు అంటే సార్ అది అగైన్ మీకు ఇందాక చెప్పినట్టు అది అది రాజకీయం కావచ్చు, ఇట్ కుడ్ బి మళ్ళీ దాని కింద ఎడ్యుకేషన్ సిస్టమ్, నేను ఎందుకంటే సర్టన్ సెట్ ఆఫ్ వర్క్ ఫోర్స్ నేను హైర్ చేయాలి, ఆ క్యాపబిలిటీ మ్యాన్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్ మీకు ఆంధ్రప్రదేశ్ లోనే దొరకదు. అంటే నేను వాళ్ళు మేబీ నేను ఒక వర్క్ షాప్ తయారు చేసి వాళ్ళని ట్రైన్ చేయగలనేమో కానీ వాళ్ళు మళ్ళీ ఒక వాళ్ళని ఒక రోబోలా తయారు చేయాలి, నాది పని నాది ప్రోడక్ట్ నువ్వు దీనికి పని చేయని నీకు 10,000 ఇస్తాను 15,000 ఇస్తాను 20,000 ఇస్తాను నిజంగా నేను నేర్చుకోవట్లేదు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇండియా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో మ్యాగజైన్స్ పబ్లిష్ చేసే ఆర్టికల్స్ అంటే నేను చెప్పట్లేదు నేమ్స్ వాళ్ళవి, బీటెక్ ఇండియాలో ఏపీ అండ్ తెలంగాణలో 87% ఆర్ అన్ఫిట్ టు గెట్ ఎ జాబ్ అని వాళ్ళ కాలేజీలు స్టడీ చేసి ఆర్టికల్ పబ్లిష్ చేశారు. 87% మీరు చెప్పింది చెప్పారు, క్రిటికల్ థింకింగ్ లేదు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అని. అది మాత్రం అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉందంటే సార్ అది మళ్ళీ క్యాస్ట్ సిస్టమ్ అనేది చిన్నది సార్, చాలా చిన్నది ఈ రోజుల్లో 21st century లో. ఈ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల దీని ద్వారా ఎవరో లాభం పొందట్లేదు, అది ఇక్కడ ఉన్న వాళ్ళు గుర్తించాలి. అది చాలా చిన్నది, రాజకీయ వ్యవస్థ అనేది చాలా పెద్దది. మీరు రెండు కలిపేస్తే ఇలాంటి మీరు చెప్పినట్టు అన్ని జరుగుతాయి. అప్పుడు అందులో నేను ఒక ఇండస్ట్రీ పెట్టినా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టినా మళ్ళీ అక్కడ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, రాజకీయం స్టార్ట్ అవుతాయి, యూనియన్లు వాళ్ళ వాళ్ళ చదరంగం వాళ్ళ ఆటలు సాగుతాయి. దాన్ని మనం ఏం చేయలేము సార్, దాన్ని వాళ్ళని మనం మార్చడం వాళ్ళ మెంటాలిటీని, ఇప్పుడు ట్రైబ్ మెంటాలిటీని మార్చడం కష్టం సార్. ట్రైబలిజం మళ్ళీ మన టాపిక్ కంటిన్యూ చేద్దాము. మీరు యూనివర్సిటీ కాలిఫోర్నియాలో మారాక తర్వాత ఏమైంది, సీక్వెన్స్ చెప్దాం. నేను మాస్టర్స్ 2011 నుంచి 2013 వరకు చేశానండి. మాస్టర్స్ అది అయిపోయిన వెంటనే నాకు అది యుఎస్సిఏసి అని ఒక అమెరికన్ గవర్నమెంట్ ఉంటుంది, ఏజెన్సీ ఉంటుంది, వాళ్ళే మనకి ఈఏడీలు ఓపీటీలు H1లు ఏంటి అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేయాలి. నాకు బాగా లేట్ చేశారు నిజానికి, ఒక 7 నెలలు 8 నెలల వరకు నాకు ఇవ్వలేదు, అందరికీ ఆన్ టైం వచ్చేసాయి. ఎందుకు అంటే నాకు కొంతమంది విద్యార్థులు కాల్ చేసేవారు రావట్లేదు సార్, వచ్చిన రాంగ్ నేమ్ వచ్చింది ఈ ఇయర్ ప్రింట్. చాలా మందికి ఆర్ఎఫ్ఈలు వచ్చేవి, చాలా మందికి డిఫరెంట్ చాలా ఛాన్సులు, 9 నెలలకు రావాల్సింది 3 నెలలు పంపించేవారు, మళ్ళీ తర్వాత మళ్ళీ అప్లై చేయాల్సి వచ్చేది. దానికి అది అప్లై చేయడానికి మధ్యలో ఒక లాయర్ ఉంటాడు, ఆ లాయర్ మళ్ళీ మీ డబ్బులు తినేస్తారు. నా దాంట్లో ఎవరు లాయర్ లేరు, నాకు నేనే అప్లై చేసుకునేవాడిని. అంటే ఆ F1 మళ్ళీ డ్యూరింగ్ దట్ టైం అంటే ఓపీటీ కార్డు రావడానికి యూనివర్సిటీ లోంచి బయటకు వెళ్ళిపోయిన మధ్యలో F1 స్టేటస్ మీద ఉంటారా, అంటే ఇమిగ్రేషన్ స్టేటస్ అయితే పోదు కదా. పోదు, మీరు ఒకసారి స్టేటస్ ఒకసారి అవుట్ అయితే మీకు మొత్తం అంతా దెబ్బైపోతుంది, మొత్తం అంతా మళ్ళీ చాలా తలనొప్పి, మీకు మళ్ళీ ఓపీటీ ఎఫెక్ట్ అవుతుంది, మీ జాబ్ ఎఫెక్ట్ అవుతాయి, ఎందుకంటే అదంతా రికార్డ్ లేదు, మీరు అన్ని సీక్వెన్స్ కి వెళ్ళాలి. అది వాళ్ళు చెప్పిన అర్థం కాదు ఏంటంటే, ఒక ఇండివిజువల్ ఒక F1 కానీ ఓపీటీ కానీ సిపిటీ కానీ H1B కానీ ఒక ఇండివిజువల్ ఎంప్లాయీ కానీ వాళ్ళ సిస్టమ్ నుంచి అవుట్ అయితే సిస్టమ్ వచ్చి దాన్ని వాళ్ళని పట్టేసుకుంటుంది అని అనుకోవచ్చు కదా, క్యాప్చర్ చేసిన నానా చిత్ర హింసలు వాట్ ఎవర్. అదే ఒక ఎంప్లాయర్స్ కన్సల్టెన్సీలు యూనివర్సిటీ ఫేక్ వాళ్ళంతా ఫ్రాడ్ చేసిన వాళ్ళని ఎవడే వెళ్ళి ఏం పట్టుకోడు, ఎందుకు సిస్టమ్ ఎందుకు వాళ్ళని క్యాప్చర్ చేయదు. చాలా కష్టం మళ్ళీ సిస్టమ్ లోకి రీ ఎంటర్ అవడం అని. ఒక ఇండివిజువల్ ని అమెరికా లోపలికి వచ్చే వీసాల మీద ఏ వీసా అయినా విద్యార్థి అంటే ఇప్పుడు కొంతమంది చూసి కొంతమంది ఫీల్ అయిపోతే హ్యాటర్స్ వాడు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఏదో వాడిని ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి కామెంట్ రాస్తుంటారు కొంతమంది, మీరు స్టూడెంట్ టార్గెట్ చేశారు సార్ ఇలా. అలాగే ఇక్కడ మనం సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఒక ఇండివిజువల్ ని అవుట్ ఆఫ్ సిస్టమ్ లో వెళ్ళిపోతే ఇమిగ్రేషన్ స్టేటస్ పోతే మళ్ళీ కంట్రీ ఎగ్జిట్ అయ్యి రీఎంటర్ అయ్యి ఇంత పనిష్మెంట్ అంతలా సిస్టమ్, ఇండివిజువల్ గా ఒక సిస్టమ్ ట్రాక్ చేస్తున్నప్పుడు
ఫేక్ యూనివర్సిటీలు చాలా ఉన్నాయని అనుకున్నాం కదా మనం, ఫేక్ యూనివర్సిటీలు కానీ కన్సల్టెన్సీస్ చేసే దాన్ని డిప్లొమా మిల్స్ కానీ చాలా ఉన్నాయి. వీసా మిల్స్ అంటారు, ఎస్విన్పి దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంది కదా. యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా ఉందండి, యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా, అది అది చాలా అంటే అందులో చదివిన స్టూడెంట్స్ కొందరు చాలా పెద్ద పెద్ద పొజిషన్ లో కూడా ఉన్నారు. నిజానికి ఆ యూనివర్సిటీ మీరు వెళ్ళి క్యాంపస్ చూస్తే ఈ ఈ డిప్లొమా మిల్స్ వీసా మిల్స్ ఎలాగ ఉన్నాయి అది కూడా అలాగే ఉంది. నిజానికి వాళ్ళు ఏమి ప్రొఫెసర్లు ఎవరు ఉంటారు అక్కడ, అంత అంత ఆన్లైన్ ఎడ్యుకేషన్. రియాలిటీ వాళ్ళ క్యాంపస్ ఏం పెద్దదే ఉండదు, అంత ఆన్లైన్ ఎడ్యుకేషన్. అందులో అమెరికన్స్ అక్కడ చదువుతారు ఎక్కువ ఆ యూనివర్సిటీ. యా టూ థింగ్స్ అంటే, ఒకటి నేను అడిగే క్వశ్చన్ రిపీట్ చేస్తాను. ఒక ఇండివిజువల్ కి అంత ట్రాకింగ్ ఉన్నప్పుడు ఇంత క్రైమ్ చేస్తున్న వీళ్ళు ఎవరిని ఎందుకు ట్రాకింగ్ ఉండదు? బాడీ షాప్ సారి ఒక్కసారి రైట్స్ అయితే అందరికి పడుతుంది సార్. అది ఓన్లీ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చేతిలోనే ఉంది. ఇప్పుడు ఆటలు సాగుతున్నాయి. ఇప్పుడు ఏమైంది, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. ఇప్పుడు తను ఏమంటున్నాడు, బై అమెరికన్ హైర్ అమెరికన్ అంట. అంటే ఏంటి, అమెరికన్ ప్రొడక్ట్స్ కొనాలి, అమెరికన్ అమెరికన్స్ ని హైర్ చేయాలి, మేక్ ఇన్ ఇండియా లాగా. సో నిజానికి అమెరికాలో ఏది అక్కడది అనేది లేదు, అంతా బయటదే. మీరు చూసే కార్ ఏంటి, మీరు వేసుకున్న ఏసీ ఏంటి, అన్ని మేడ్ ఇన్ చైనా, అన్ని బయట నుంచి వచ్చింది. మేడ్ ఇన్ ఇండియా ఉంటుంది, ఏం కొన్నా బంగ్లాదేశ్ ఉంటుంది, బంగ్లాదేశ్ మేడ్ ఇన్ ఇండియా ఉంటుంది. సో అన్ని బయట, అంటే అమెరికా అనే అమెరికాలో తయారయ్యే ఉత్పత్తి అనేది ఏం లేదు, అంతా బయట నుంచి వచ్చేది. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అంటే ఇమిగ్రెంట్స్ ఆ దేశాన్ని ఒక విధంగా పోషించాం, అలాగే ఆ ఇమిగ్రెంట్స్ ఆ వ్యవస్థని ఎక్స్ప్లోర్ చేసాం. రెండు 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 మాట్లాడచ్చు. మనం డబ్బులు పెట్టి అక్కడ వాళ్ళ గవర్నమెంట్ కి మనం పోషించాం, వాళ్ళు మనల్ని డిసీవ్ చేశారు. డిసీవ్ అంటే మోసం, డిసెప్షన్. వాళ్ళు దాన్ని అంటారు. ఇండియాలో మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీ F1 ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారా, $45,000 వస్తాయి, లైఫ్ సెట్ అవుతుంది అన్నారు, వాళ్ళకి మీ స్టోరీ చెప్పారా? అంటే వాళ్ళు అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు రియాలిటీ ఇప్పుడు ఎవరన్నా ఒకసారి ఒక వ్యవస్థలో కన్సల్టింగ్ ఏజెన్సీలో మీరు జాయిన్ అవ్వకపోతే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. నేను ఎగ్జాంపుల్ కాదు, వాస్తవం ఇస్తాను. కన్సల్టెన్సీ జాయిన్ అయ్యారా? నేను ఎప్పుడు ఏ రోజు జాయిన్ అవ్వలేదు. డే వన్ నుంచి నేను అన్ని టెక్నాలజీ నుంచి నేర్చుకుని, అసలు వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలి, అసలు వాళ్ళ ఆలోచన ఎలాగుంది, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ అమెరికన్ కల్చర్ ఏంటి, అవన్నీ అడాప్ట్ చేసుకున్నాను. అంటే మీరు బేసికల్లీ సెమీ అమెరికన్ ఆర్ అమెరికన్ అయిపోయారు కదా? అంటే నేను వాళ్ళలాగా ఆలోచించగలను, నిజంగా చెప్పాలంటే ఒక విధంగా. అంటే ఏదన్నా నాకు ఒక టాస్క్ ఇస్తే సింపుల్, నేను చాలా సింపుల్ గా చేయగలను సార్. ఏదైనా నాకు హార్డ్ టాస్క్ ఇస్తే నాకు రాదు, నేను చేయలేను సార్. అది నాకు ఏదైతే వచ్చి నేను అదే చేయగలను. నాకు రాదు, నేను మన ఐటి గైస్ లాగా ఫేకులు చేసి అలా చేయరు. లేదు సార్. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. మాకు నాకు అక్కడ రూమ్మేట్ ఇద్దరు ఉండేవారు. అను పేర్లు ఎందుకు లేండి, వాళ్ళ పేర్లు చెప్పకూడదు. వాళ్ళిద్దరు తెలుగులే. వాళ్ళిద్దరు కన్సల్టెంట్ లో పనిచేసేవారు. ఒకడేమో ఆరకల్ లో పనిచేసేవాడు, ఇంకోటేమో హెల్త్ కేర్ ఎక్కడ పనిచేసేవాడు. వాళ్ళు నన్ను ఎప్పుడు ఫోర్స్ చేసేవారు, నువ్వు కన్సల్టెంట్ ఎందుకు వెళ్ళట్లేదు. నేమ్స్ చెప్పకండి, ఎందుకంటే నేను మళ్ళీ ఎడిటింగ్ లో ఇట్ కిల్స్ టైం. అంటే ఎనీ కంపెనీ నేమ్ ఆర్ ఇండివిజువల్ నేమ్స్ చెప్పకుండా. లేదా వాళ్ళకి తెలుసు అండి, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి నేను వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేశాను అమెరికాలో. ఎందుకంటే వాళ్ళు నన్ను హ్యాండ్ ఏంటి వైలెన్స్ నన్ను కొట్టారు అక్కడ అమెరికాలో. రూమ్ లో కొట్టారా? నన్ను కొట్టారు. కొడితే అవన్నీ బేసికలీ మీ వెనకాతలో ఉన్నవన్నీ వుడెన్ వాల్స్ కదా, అవన్నీ అవన్నీ నన్ను గోడకేసి కొడితే వాళ్ళు అంత కన్నం పడిపోయింది. ఓకే, తెలుగు వాళ్ళేనా వాళ్ళు కూడా? మన ఆంధ్ర వాళ్ళే, తెలుగు వాళ్ళు. నువ్వు ఎందుకు కన్సల్టెంట్కి వెళ్ళి జాబ్ చేయట్లేదు, నువ్వు ఎందుకులాగా ఇక్కడ బయట నుండి చిన్న చిన్న జాబ్లు చేస్తున్నావు, అసలు నీ ప్రాబ్లం ఏంటి అని నన్ను చాలా ఫోర్స్ చేశారు.
అంటే వాళ్ళు కన్సల్టెన్సీకి మిమ్మల్ని తీసుకెళ్లి డ్రాగ్ చేసి ఇస్తే మీకు వాళ్ళకి $2,000 ఇస్తుంది కన్సల్టెన్సీ. యా ప్రాఫిట్. అందుకే నేను వెళ్ళదనేసి నన్ను చాలా ఇది చేశారు. నేను ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసి నేను మళ్ళీ సపరేట్ గా చిన్న రూమ్ అన్నా ఒక $500-$600 ఎక్కడో చిన్న రూమ్ దొరికితే నేను అందులోనే బతికి ఉండేవాడిని. కానీ నా దగ్గర వాళ్ళు దగ్గర $17 ఎంతో లూటీ చేశారు, మొత్తం లాగేశారు. దానికి నేనేం ఇంకా నేను ఏమనగలను సార్? నా దగ్గర కుర్ర ఉంది, నేను ఎప్పటికైనా సంపాదించుకోగలను సార్. వాళ్ళకి అది తప్ప వాళ్ళకి ఇంకేం చేయలేదు. నేను అదే అనుకున్నాను. వాళ్ళు కన్సల్టెన్సీ ఇద్దరు హెచ్ వన్ అయితే ఇంకోటి ఏం చేశాడంటే, ఎప్పుడైతే పెళ్లి తీసుకుని వాళ్ళ బైక్ని తీసుకొని వచ్చాడు, తర్వాత కొన్ని రోజుల తర్వాత యుఎస్ ఆర్మీకి అప్లై చేశాడు. ఎందుకంటే యుఎస్ ఆర్మీ ఒక సోర్స్, మీరు డైరెక్ట్ గా యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ రావాలి. సిటిజన్షిప్ అయిపోతుంది. అవును, చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా రాశారు, చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు. ఏం చేసేవారంటే, ఏదో చేసేవారంటే, ఇప్పుడు మనం చూడండి ఇండియాలో కొంతమంది ఆర్మీలో ఉన్నారు, ఏం చేసేవాడి కుకింగ్ చేసేవాడిని అనేవారు. అంటే అప్పట్లో జోక్ కాదు, రియాలిటీ గానే. నాకు వీళ్ళు చాలా మంది, అది ఒబామా గారి టైంలో స్టార్ట్ చేశారు, మళ్ళీ ట్రంప్ వచ్చాక అంతా స్కామ్ అని చెప్పి క్లోజ్ చేశారు. అంటే H1 కి 6 మంత్స్ 1 ఇయర్ పని చేస్తే వాళ్ళు యుఎస్ అయిపోతారు, యుఎస్ సిటిజన్ అయిపోతారు. మన ఆంధ్ర తెలుగు దగ్గర దగ్గర నేను ఒక 50 మందిని చూసాను, అందరూ యుఎస్ ఆర్మీ జాయిన్ అయిపోతారు. అంటే మనం ఏమనుకుంటాం అంటే, యూనిఫామ్ వేసుకుని గన్ పట్టుకుని ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో అనుకుంటాం, కానీ వాళ్ళు చేసిందంతా ఐటీ జాబ్, అంటే లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్, ఇలాంటి ట్రాన్స్లేటర్. బేసికల్ ఇంకేంటంటే అదొక సెక్యూరిటీ. ఇక్కడ మనకి ఆంధ్రలో గవర్నమెంట్ జాబ్ ఎలాగో, అక్కడ వాళ్ళకి ఏంటంటే సిటిజన్షిప్ వచ్చింది, ఇంకా వాళ్ళు ఉండిపోవచ్చు. అంటే మీరు ఇండియాలో ఉన్నారు కూడా మీ మైండ్ ఫ్రీగా ఉండి ఉంటది నాకు తెలిసి, ప్రశాంతంగా ఉండి ఉంటుంది. అమెరికా లోపలికి వచ్చిన ప్రతి వాడికి నా గ్రీన్ కార్డ్ ఎలా రావాలి, H1 ఉంటే H1B ఎలా రావాలి, గ్రీన్ కార్డ్ లో ఉన్నవాడు సిటిజన్ ఎలా అవ్వాలి, గ్రీన్ కార్డ్ ఉన్నవాడు బయటకు వెళ్ళినా గ్రీన్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది కదా, వాడు ముసలాడు అయిపోయి చచ్చిపోతాడు, వాడా వస్తారా రాదా దేవుడు తెలియాలి. ఇక్కడ ఇండియాలో రేషన్ కార్డు లాగా, రేషన్ కార్డ్ లాగా, ఆధార్ కార్డు, వాట్ ఎవర్ కార్డు కోసం. మీకు ఆధార్ కార్డు అంటే ఏంటి సార్? బేసికలీ మనకి అక్కడ సోషల్ సెక్యూరిటీ నంబర్ అలాగే ఉంది, ఇక్కడ ఆధార్ కార్డు అలాగా మిమ్మల్ని మీ డేటా బేస్ అయితే ట్రాక్. అలాగ వీడ లైఫ్ అంతా ఆ బాక్స్ లో తిరుగుతూ ఉంటుందేమో అనిపిస్తుంది. ప్లస్ ఎక్కడికి వెళ్ళినా, ఏ లొకేషన్కి వెళ్ళినా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు డైరెక్టర్ క్యాడర్లో పనిచేస్తాడు ఇండియా, అమెరికా వచ్చిన వీడియోస్ చూసాక ఆయనకు అవసరం లేదు. VLSA కంపెనీలో డైరెక్టర్ అంటే ఇండియా నుంచి కెనడా వెళ్ళాడు, చాలా కంట్రీస్ వెళ్ళాడు. అమెరికా వచ్చి నాకు జస్ట్ ర్యాండమ్లీ చూస్తాను నీ వీడియో ఫీడ్బ్యాక్ అని కాల్ చేశాడు. ఎంత పెద్ద మీటింగ్ అయినా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నవాడైనా మీటింగ్ అయ్యకి వచ్చి, నువ్వు అమెరికా ఎప్పుడు వచ్చావు, నీ గ్రీన్ కార్డ్ ఎప్పుడు వచ్చిందని అడుగుదాట. ఇదే క్వశ్చన్ ఉంటుంది మన వాళ్ళ దగ్గర. అది అదొక స్టేట్ ఆఫ్ పర్మనెన్సీ సార్, అది స్టేట్ ఆఫ్ పర్మనెన్సీ. అంటే నేను చాలా మందిని చూసాను సార్, అందరూ గ్రీన్ కార్డుల కోసం వాళ్ళు చాలా ఒక రకంగా రకరకాల సాక్రిలేటి ఏదైనా చేశారు. ఆయన అంటాడు అంటే, ఎంత పెద్ద పొజిషన్ వెళ్ళినా కూడా అవర్ మైండ్స్ గెట్ స్ట్రక్, అది అవతల వాడి గ్రీన్ కార్డు ఉందా లేదా అని తెలుసుకునే తాపత్రయంలోనే ఉంటాం. ప్లస్ లైఫ్ అంతా కూడా దానికోసం ప్రోక్లాడుతున్నట్టు ఉంటుంది. అంటే నూతన వేరే దేశంలో ఉండరు, ఇదంతా గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్ దాని మీద ఉంటుంది అంత. అదొక ట్రాప్ సార్ అది. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, నేను ఇండియాలో నేను ప్రశాంతంగా ఉన్నాను, నాకు అవసరం లేదు, నాకు గ్రీన్ కార్డ్ అవసరం లేదు. నేను మీ అక్కడ అమెరికాలో చదువుకున్నాను, నేను టెక్నాలజీ నేర్చుకున్నాను, నేను ఇక్కడికి వచ్చి నేను ఏదైనా ఇన్నోవేట్ చేయగలను, ఒక 100 మందికి నేను జాబ్లు క్రియేట్ చేయగలను, నాకు ఆ హోప్ అయితే ఉంది. ఎవరైతే అక్కడ గ్రీన్ కార్డు అక్కడ సెటిల్ అయిపోయారు, వాళ్ళు వెనక్కి వచ్చి వాళ్ళు ఇక్కడ బతకమనండి, వాళ్ళు ఇక్కడ బతకలేరు. రవి అదే చెప్పాడు, ఇండియా వెళ్తే బస్ స్టాండ్ లో బజ్జీని అమ్మాలి అని. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మధైర్యం అవన్నీ పోతాయి కదా ఇక్కడికి వచ్చాక. అదొక మీరు ఇప్పుడు ఒక క్లాస్ లో ఉన్నారండి, మీరు ఒక హై క్లాస్ లో ఉన్నారు, హై క్లాస్ తీసుకొచ్చి సడన్ గా మళ్ళీ వెనక్కి వచ్చి, అంటే వాళ్ళు రూట్స్ వాళ్ళు మర్చిపోయారు. నేను మర్చిపోలేదు, నా రూట్స్ నాకు గుర్తున్నాయి, నేను ఎక్కడ నుంచి పుట్టానో, నేను ఎక్కడ నుంచి వెళ్ళానో నాకు అన్ని గుర్తున్నాయి. హై క్లాస్ అనకూడదు, ఎందుకంటే మన వాళ్ళందరూ ఇక్కడ బతికే లో క్లాసే. చూడడానికి ఫేస్బుక్ లో హై క్లాస్ లాగా ఉంటది, అన్ని అరువు కార్లు, అరువు సామాన్లు, రెంటల్ కార్లు, అంత అప్పులు, ఇదే పెద్ద హై క్లాస్ ఏముంది. హై క్లాస్ అంటే
అట బిల్లం బానిల్ల ఎవడు బతకట్లేదు మన బ్యాచ్ ఇక్కడ అంత అంత మనం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ డెప్త్ లో ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డెప్త్ అనేది వాళ్ళకి అర్థం అవుతుంది అసలు డెప్త్ అనేది ఏంటి అదొక ట్రాప్ వాళ్ళకు ఒక తగులుతూనే కానీ వాళ్ళకి అసలు ఆహా ఇలా ఉంటుందా ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది వాళ్ళకు ఏటీఆర్ అన్న ఒక ఐఐటి ఫ్రెండ్ ఉన్నాడు అబ్బాయి పేరు చెప్పకూడదేమో కలకొడుతుందా కదా మనం తెలియగానే ఫాల్కమ్లో చేస్తాడు నెలకి సంవత్సరానికి 150,000 హైలీ హై అండ్ జీతం సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ వస్తుంది సెమై కండక్టర్ ఫాల్కమ్ శానజల్ అని ఒక మన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వదిలేసాడు డివోర్స్ అయ్యింది మళ్ళీ తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు ఏంటంటే ఇంకా అది ఏదో చెత్త పోయడ కారు ఆ డబ్బులు ఆ స్టాక్లు ఏ కంపెనీలో ఎదురు పెడితే డబ్బులు ఇంకా ఎక్కువ వస్తాయి ఇంకా వాళ్ళ ఆ లూప్లో ఉండిపోయారు కానీ వాళ్ళు అక్కడ వాళ్ళు ఏటీఎల్ చదివితే ఎవరు గొప్ప మీరు అన్నట్టు అవర్ జర్నీ స్టార్టింగ్ ఇస్ అంబుల్ అండి వి ఫర్గెట్ రూట్స్ కదా ఎక్కడ నుంచి వచ్చామన్నది మర్చిపోయారు నా దేశం నా అమ్మ బాబా అవసరం లేదు నా డాలర్లో నా అమెరికా నా గ్రీన్ కార్డు వాళ్ళు అంటే అదే సామెత ఉంది సామెత మళ్ళీ కులాల పేర్లు ఉన్నాయి చెప్తే మళ్ళీ చాకుల వాళ్ళ గాడిద నా గర్క నా గడక అని కుక్క పనికి గాడిద చేస్తుంది అంట అది గాడిదని కొడతాడు కదా నా గర్క నా గడక అయిపోతాం అమెరికా వచ్చాక ఇక్కడ బతకలేరు అలానే వెనక్కి వెళ్ళి అసలు బతకలేరు బతకలేరు ఎందుకంటే దానికి ఆ లైఫ్ కెరిగితే వాళ్ళు అది ఒక మెటీరియలిజం అది లేని వాళ్ళకి వాళ్ళకి బతకలేరు అవన్నీ ఇక్కడ ఎక్కడ దొరికిస్తారు ఇక్కడికి మీరు అమెరికాలో మీకు దొరకంది ఏంటి దొరకందంటే ఏమన్నా అన్ని దొరుకుతాయి మీరు మీరు వేలు చూడండి ఇంకోటి క్లారిఫై చేయండి వ్యూవర్స్ కి ఇండియాలో ఉన్నంత కాలం ఇప్పుడు మా టైంలో కూడా నేను మీరంటే బీటెక్ చదివారు మా టైంలో మేము బీటెక్ రాక బిఏ చదివాను ఇంటెలిజెన్సే కదా ఇప్పుడు ఏ డిగ్రీ చదివినా సైన్ అవుతాం కదా కాబట్టి బీటెక్ వాడికే మా టైంలో వాల్యూ ఉండదు బిఏ బీకామ్ బిఎస్ అంటే కుక్కలా చూసేవారు అండి పబ్లిక్ మీటింగ్ కానీ ఎక్కడైనా గ్యాదరింగ్స్ లో ఇప్పుడు అంటే అందరూ బీటెక్ మూలం వైఎస్ఆర్ గారి పుణ్యమని అందరూ బీటెక్ కదా ఆ డిఫరెన్సియేషన్ కూడా లేకపోవచ్చు అంటే ఇప్పుడు అంటే కొంతమంది ఇంజనీర్లు వచ్చేసరికి ఇప్పుడు అంటే అదే అంటారు సార్ అది అకాడమిక్స్ లో ప్రాబ్లమ్ నన్ను కంప్లీట్ చేయనివ్వండి అదేంటంటే అమెరికా వెళ్తేనే తెలివైన వాడు అని ఒక స్టాంప్ ఉండేది అది నిజమా అది మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అంత బోగస్ బోగస్ అండి అంత 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 కాదు ఇంకా ఇక్కడ నెలకి 10,000 సంపాదించిన కూడా చాలా ఆనందంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది ఇక్కడ ఇండియాలోని నెలకి 10 ఆడికి అమెరికా అనేది తెలియకపోయినా మీరు ఒక ఆశ చూపించారు అనుకోండి అమెరికా దూర విమానం చాలా నున్నంగా ఉంటుంది చూడడానికి బాగుంటుంది ఒప్పుకుంటాను దేశం చూడాల్సిందే ఒకసారి అంటే నీ దగ్గర డబ్బులు ఉంటాయి నీ దగ్గర టాలెంట్ ఉంటే ఒకసారి వెళ్ళి చదువుకుని రా చూడు కానీ అక్కడ అందరూ అలా బతుకుతున్నారు కదా నేను కూడా వెళ్ళి వాళ్ళ బతకాలంటే తప్పదు అమెరికా చూసి నెక్క మత పెట్టుకున్న సామెతన ఉంటుంది పుల్లిని చూసి నెక్క మత పెట్టుకున్న అది ఒకరిని చూసి ఒకరిని కంపేర్ చేసుకుని అందరూ వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళానంటే గొయ్యిలో నీ గొయ్యిని ఉతుకున్నాడు అంతకుమించి ఇంకేంటే కాలిఫోర్నియాలో ఎలా బతికేవారు చెప్పండి కాలిఫోర్నియాలో మీకు ఎంత వచ్చేది ఖర్చులు ఎలా ఉండేవి చాలా అది బాగా ఎక్స్పెన్సివ్ ఏరియా సార్ అది బాగా అంటే అక్కడే అన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి గూగుల్ ఏంటి లింక్డ్ఇన్ ఏంటి ఫేస్బుక్ ఏంటి అన్ని పెద్ద పెద్ద కంపెనీలు అది సిలికాన్ వ్యాలీ ఐటీ హబ్ అక్కడ మీకు మినిమం రూమ్ రెంట్లే మీకు ఎంత 2,500 నుంచి $3,000 ఉంటుంది టూ బెడ్ అపార్ట్మెంట్ కానీ 1 బెడ్ కానీ చాలా ఎక్స్పెన్సివ్ ప్లస్ మీకు గ్రాసరీస్ కి నెలకి ఎలా కదంటున్నా ఒకరికి ఒక ఐదు వందల నుంచి $500-$600 వరకు అవుతాయి మీకు సరిపడా ప్రైస్ అయితే ఏదైనా గ్రాసరీస్ ఇండియా నుంచి ఒక నిమిషము ఇండియా నుంచి రిక్రూటర్స్ కానీ రిక్రూటర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ ఇండియా నుంచి మాట్లాడే వాళ్ళు ఆఫ్షోర్ కానీ వాళ్ళందరూ డాలర్ అంటే ఆ కన్వర్షన్ 75 రూపీస్ చూసి $1,000 అంటే ఓ మై గాడ్ వీడికింద డబ్బు వస్తుంది అనుకుంటారు బట్ వాళ్ళకి రియాలిటీ గ్రౌండ్ ఎక్స్పెన్సెస్ తెలియదు ప్లస్ $20 ఇస్ వెరీ లెస్ అనేది కూడా వాళ్ళకి తెలియదు కదా $20 ని రూపీస్ కన్వర్ట్ $20 కి ఏం రాదండి బేసికల్ అక్కడ $20 కి ఏం రాదు నాయతో
కానీ రిక్రూటర్స్ కానీ ఇండియా నుంచి చూస్తున్న ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ ఆఫ్ షోర్ లో ఐటీలో పనిచేసిన వాళ్ళు $20 ఇంటూ ₹75 వేస్తాడు. అది వేసి గంటకి ఇంత డబ్బులు వచ్చేస్తున్నాయా అని అనుకుంటాడు, కానీ $20 ఇక్కడ గోచికోట కూడా రాదని తెలియదు కదా రియాలిటీ. అసలు ఏం రాదు $20 ఇక్కడ, మీకు ఏమి రాదు ఇక్కడ $20. అక్కడ అమెరికాలో ఎలాగంటే సార్ అది మీరు సంపాదించిందంతా అక్కడే సరిపోతుంది, అంటే మీ రెంట్కి అంటే ఎవరి పోషణకి. ఈ అమెరికాకి ఇంత హైప్ లేపేసిన వాళ్ళ ఎవరిది ఫాల్ట్ అంటే, ఇక్కడ ముందు వచ్చిన బ్యాచ్ ప్రొపగాండా, మీడియా ప్రొపగాండా, మీడియా మన మీడియా ప్లస్ కమ్మ రెడ్డి బ్యాచ్ లు కులాల్ బ్యాచ్ లు ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అన్ని వాళ్ళు ముందు వాళ్ళు వచ్చారు, వాళ్ళంతా దాని మధ్యలో చెప్పండి, మధ్యలో టీవీ అనేది ఒక మీడియం అనేది టీవీ కూడా. మన మీడియా అమెరికా కళ చెదిరిపోయింది అంటే అసలు ఇండియా కలలేదా మరి, ఎంతసేపు వీళ్ళు అమెరికా వీసాలు వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు నలుగురు కలుస్తున్నారు, కానీ ఆ నలుగురు మిగతా వాళ్ళు ఎలాగుంటున్నారు అనేది ఎప్పుడు పట్టించుకోలేదు. మిగతా జాతి వాళ్ళు వాళ్ళ రోడ్డు మీద ఎందుకు ఉన్నారు, వాళ్ళు వాళ్ళకి తిండి లేకుండా ఎందుకు అయిపోయారు, వాళ్ళు ఏ రోజు ఆలోచించలేదు. అది ఆలోచిస్తుంటే ఇక్కడ ఉన్న భారతీయుల వల్ల అమెరికన్స్ అందరూ హోమ్లెస్ అయ్యారు అన్నాను అనుకోండి, అదే నిజం, అది వాస్తవం, అది వాస్తవం కదా, అది నన్నటికి వాస్తవం అండి. ఎందుకంటే మనం ఇక్కడ వాళ్ళ వాళ్ళ జాబుల నీతి వాళ్ళ 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 పొట్ల మీద కొట్టాము, అంతమించి మనం కరెక్ట్ అండి, మీరు ఒకరు ఒప్పుకున్నారు అంటే వాళ్ళ పొట్టలు కొట్టాము. తర్వాత కన్సల్టెన్సీలని, ఫేక్ రెజ్యూమ్లని, ఫిల్నీలని, ప్రాక్సీ ఇంటర్వ్యూలు అని నాకు తెలిసి నేను ఎంతమందో నాకు డైలీ అమెరికన్స్ ఎవరు అక్కడ అక్కడ చదువుకున్న వాళ్ళు అక్కడ నేర్చుకున్న వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు, అంత అందరూ ఎథికల్ గా ఉంటారు అక్కడ 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 పుట్టి పెరిగిన వాళ్ళు. మనం మన మన వ్యవస్థనే అక్కడ తీసుకెళ్లి దాన్ని ఎక్స్పోర్ట్ చేసాం, కానీ అక్కడ ఎవరైతే మీరు ఈ స్టేట్ యూనివర్సిటీలో మంచి మంచి స్టూడెంట్స్ అక్కడ ఎవరైతే చదువుతారో ఎవరు అక్కడ అలాంటి పనులు చేయరు. ఫేక్ అంటే తెలియదు, ఫేక్ తెలియదు, బాడీ షాప్ అంటే తెలియదు. మనవాళ్ళే ఎక్స్ప్లోర్, మనవాళ్ళు 20-30 ఇయర్స్ లో అమెరికన్స్ ని అమెరికాన్ని స్పాయిల్ చేశారు కదా, ఎక్స్ప్లోర్ చేశారు అది వ్యవస్థనే అక్కడ సిస్టమ్ ని. ఎందుకంటే మీకు అక్కడ చూడండి, మెక్సికన్ నేషనల్ తీసుకోండి, ఇంకా ఆఫ్రికన్ అమెరికన్స్ తీసుకోండి, ఇంకా ఇంకా చిన్న చిన్న వైట్ వైట్ తెల్ల వైట్ రైస్ తీసుకోండి, వీళ్ళందరూ అక్కడ ఏమైపోయారంటే మైనారిటీ లైక్ మైనారిటీ. వాళ్ళకి బేసికల్ వాళ్ళకి ఐటీ జాబ్ వాళ్ళ జీవితంలో వాళ్ళకి రావు, ఎవరు హైర్ కూడా రాని ఎవరు కూడా, ఎందుకంటే రిక్రూట్ ఇండియన్సే కదా, వాళ్ళు రానివ్వరు. ఎందుకంటే అది నిజానికి అది నేటివ్ అమెరికన్స్ దేశం, ఆ నేటివ్స్ నేను వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ రిజర్వేషన్కి వెళ్ళాను నేటివ్ అమెరికన్స్ దగ్గరికి, అది అసలే వాళ్ళ దేశం, అది మనందరం బయట వాళ్ళం, వాళ్ళ రిజర్వేషన్ లో ఉంటారు నేటివ్ అమెరికన్స్, నా రంగులో ఉంటారు వాళ్ళు, అక్కడ లోకల్ వాళ్ళు ఇండిజినియస్ పీపుల్ అంటారు వాళ్ళు, రిజర్వేషన్స్ లో ఉంటారు. ఇక్కడ మీరు ఏ పల్లెటూరుకి వెళ్ళినా ఎలాగుంటారో ఎలా బతుకుతారో వాళ్ళు కూడా అక్కడ అలాగే బతుకుతారు, వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి అది అది వాళ్ళ దేశం, తెల్లవాళ్ళ దేశం కూడా కాదు, తెల్లవాళ్ళు ఎక్కడ యూరోప్ నుంచి వచ్చారు, యూరోపియన్స్ నుంచి వచ్చారు, తర్వాత అంత బయట వాళ్ళు అది బయట వాళ్ళు పెట్టింది, అది నిజానికి అది నేటివ్ అమెరికన్స్ దేశం, అది వాళ్ళ వాళ్ళ కంట్రీ. నేను వాళ్ళ దగ్గర వాళ్ళ కమ్యూనిటీకి వెళ్ళి నేను మూడు రోజులు గడపడం జరిగింది వాళ్ళతో, వాళ్ళ కష్టాలు మీరు ఎలా ఉంటున్నారు, మీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే అందరూ బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని అలాగే ఉండరు, కానీ వాళ్ళు రోజుకి ఎలా కష్టపడుతున్నారు వాళ్ళు, అంటే మీరు పల్లెటూరుకి వెళ్ళనుకోండి, ఆయనకి సరైన టైంకి ఫుడ్ దొరకపోవడం, సరైన టైంకి అంటే జాబులు లేవు వాళ్ళకి, వాళ్ళకి ఎవరికి జాబులు ఉండవు, వాళ్ళు చిన్న చిన్న వ్యవసాయం చేసుకుని వాళ్ళు, ఎందుకంటే ఆ ల్యాండ్స్ అన్ని వాళ్ళవే, అవి ఫెడరల్ రిజర్వ్ ల్యాండ్స్ కాదు. మెక్సికన్స్ ఇల్లీగల్ గా వచ్చిన మెక్సికన్స్ వాళ్ళు గార్డెనింగ్ వర్క్ చాలా లెబోరియస్ జాబ్ చేస్తారు, మన వాళ్ళు ఎంతసేపు ఆడ రిజ్యూమ్ కొట్టాను, ఆడ ప్రాజెక్టులు కొట్టాను, ఆడ ఇంటర్వ్యూలు చేస్తుంటే వెనకాల నుంచి బ్యాకప్ తెలియదు సార్ వాళ్ళకి, అక్కడ వాళ్ళకి అవి ఏం తెలియవు, అంటే మన వాళ్ళు సర్వైవల్
తెలిస్తే మన అందరిని ఎప్పుడో తను తెలిసేవారు. కరెక్ట్, మీరు బాగా చెప్పారు. అంటే వాళ్ళకి తెలియక పాపం బతుకుతున్నాం. వాళ్ళు చాలా అమాయకులు సార్, వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా అమాయకులు. వాళ్ళకి ఇప్పుడు ఇలా చేస్తున్న అమ్మాయిల అబ్బాయిలు నాకు తారసు పడతారు కదా. కొంతమంది ముందు ఉంటారు ప్రాక్సీలు చేసే వాళ్ళు, అబ్బాయిలైనా వాళ్ళు సర్వైవల్ స్కిల్స్ అంటారు దాన్ని. ఏమనుకోవాలి మనం, అంటే ఇంకోటి హెల్ప్ చేస్తున్నాను అంటాడు, ఇంకోటి అంటాడు ప్రాక్సీ వాళ్ళకి నేను ఎంఎస్ స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తాను. రిక్రూటర్స్ ని ఎలా చూడాలంటే వాళ్ళు మధ్యవర్తి. మధ్యవర్తి పని ఏంటండి, మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ దగ్గర పెట్టడం, దాని నుంచి వచ్చే నాలుగు డబ్బులు ఎలా సంపాదించాలని కూర్చొని ఆలోచిస్తాడు తప్ప తను అక్కడ మిమ్మల్ని నిజానికి నిజంగా అతను సాయం చేయట్లేదు. మీరు సాయం చేస్తున్నాడు అనుకుంటే మధ్యవర్తి. మనకి ఇప్పుడు పూర్వం లైసెన్స్ ఉన్నప్పుడు చూడండి, విజయనగరం వైజాగ్ లో లైసెన్స్ దగ్గర బయట బ్రోకర్స్ ఉండేవారు. గవర్నమెంట్ లోపలికి వెళ్తే ఫైల్ సిస్టమ్ నడవదు, వీడికి డబ్బులు ఇస్తే అప్లికేషన్ ఫామ్ లోపల ఇచ్చేవాడు ఆ క్లర్క్కి. మిడిల్ మ్యాన్స్ అంటారు ఇంగ్లీష్ లో. వాళ్ళకి నిజానికి అమెరికన్స్ కూడా ఎవరైనా ఎథికల్ గా చూడాలంటే ముందు మిడిల్ మ్యాన్ తీసేయండి, మొత్తం సిస్టమ్ అంతా పడిపోతుంది. మిడిల్ అటాక్ ద మిడిల్ మ్యాన్, లైక్ నాట్ ద క్లయింట్. క్లయింట్ క్లయింట్ బానే ఉంటాడు, వాడు కాకపోతే ఎవరైనా దొరుకుతాడు. అమెరికా అంతా బేసికలీ క్యూబా నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి, మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి, ఇంకా చాలా యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి, అంతా ఎవరికి ఇక్కడ డాక్యుమెంట్ అందరికి అన్డాక్యుమెంటెడ్ సార్. మేబీ వాళ్ళ దగ్గర ఒక టైంకి అమెరికన్ సిటిజన్షిప్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు ఉంటాయి. అమెరికన్ నేను చాలా మంది దగ్గర చూశాను అమెరికన్ పాస్పోర్ట్స్. వాళ్ళు ఎందుకు వాళ్ళకి జాబులు చేయరు? వాళ్ళు ఈ గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్ స్టాంప్స్ ఏంటి, బెనిఫిట్స్ మీద వాటర్ మీద రిలై అవుతారు వాళ్ళు. వాళ్ళకి అవి చాలా అనుకుంటారు. ఏవైతే నెలకి $1,000 $1,200 ఇస్తాయి గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్. ఇవన్నీ చూసాక అంటే మీ నాకు తెలిసి మీరు ట్రావెల్ చేసినంతలాగా అంటే ఈచ్ అలా కంపేర్ చేయకూడదు మనం. ఒక వ్యక్తి ఒక నాకైతే నిజానికి అమెరికా ఇన్ని అవుట్ తెలుసు సార్, నాకు అది మాత్రం తెలుసు. ఎలాగ సిస్టమ్, వాళ్ళ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, వాళ్ళ వ్యవస్థ ఎలా రన్ చేస్తున్నారు, అందులో కార్పొరేషన్స్ రూల్ ఏంటి, బ్యాంకింగ్ రూల్ ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ రూల్ ఏంటి, ఇమిగ్రెంట్స్ రూల్ ఏంటి, లోకల్ అక్కడ రూల్ ఏంటి, నాకు అదంతా నాకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. అందులోని చెప్పండి వన్ బై వన్. అంటే ఇప్పుడు ఫేక్ యూనివర్సిటీల నుంచి మొదలు పెడదాం. అంటే ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ కి ఇక్కడ అమెరికాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ కి లింక్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినట్టు ఒక నా రూమ్మేట్ నా కన్సల్టెంట్ పంపిస్తాడు, $2,000 రెఫరల్ డబ్బులు వస్తాయి అంటారు కదా. అలాగే ఇక్కడ కన్సల్టెంట్స్ కి ఎంతమంది స్టూడెంట్, ఇప్పుడు ఎన్పియూ యూనివర్సిటీ ఉంది, ఎన్పియూ అవన్నీ డిప్లొమా మిల్స్ సార్. అవి మీకు ఒక జర్నలిస్ట్ ఇంగ్లీష్ జర్నలిస్ట్ మాలీ ఛాన్సలర్ ఆవిడకి మొత్తం బాగా డిక్ చేసింది. డిక్ చేస్తే తెలిసిన నిజం ఏంటి, మీరు ఇందాక మాట్లాడినట్టు కన్సల్టెంట్లు ఆ ఎన్పి యూనివర్సిటీ ఆయన కొన్ని మిలియన్ డాలర్లు హైదరాబాద్ లో రిక్రూటర్లకు పడేసాడు. నువ్వు స్టూడెంట్ ఎంతమంది పంపిస్తే పంపి మొత్తం మీరు చదవండి ఎన్పియూ అసలు తన కథ మొత్తం. ఆడు ఆ యూనివర్సిటీ ఫౌండర్ దగ్గర దగ్గర స్టూడెంట్స్ మీద కూడా అంత డబ్బులు ఇన్వెస్ట్ చేయలేదు. అక్కడ హైదరాబాద్ లో ఉన్న కన్సల్టెంట్ల మీద డబ్బులు పెట్టాడు, దగ్గర దగ్గర 4-5 మిలియన్ పడిశాడు. నాకు ఎంత మంది స్టూడెంట్స్ పంపిస్తే అంత డబ్బులు నీకు ఇస్తాను. ఎందుకంటే ఈచ్ స్టూడెంట్ 100K 200K డబ్బులు యూనివర్సిటీకి ఇస్తాడు కదా. అక్కడ రిక్రూటర్ కి ఏముంది, ఇండియన్ కరెన్సీలో ఎంత ఇచ్చినా కూడా ఎక్కువే కాబట్టి. అమెరికన్ కరెన్సీలోనే కన్సల్టెంట్ మిలియన్ డాలర్స్ ఇచ్చారు సార్. ఎందుకంటే స్టూడెంట్స్ బాడీస్ వచ్చేస్తాయి కదా లోపలికి, అవునా, మొత్తం వీసాలు వేసి పంపించేస్తున్నారు. మరి యూనివర్సిటీ కాన్సులేట్లు అంత బ్లైండ్ గా వీసాలు గుద్దేస్తే అది అగైన్ పొలిటికల్ డిప్లొమసీ సార్. అది దాన్ని మనం ఏం చేయలేం. అది మన బ్రౌన్ స్కిన్ పీపుల్ కావాలి అక్కడ స్లావరేజ్ చేయడానికి, అంతేనా? ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్ వచ్చాడు అనుకోండి, పాపం వాడు ఎంతో అప్పు చేసి ఏదో చేసుకుని వస్తాడు. యాక్చువల్ గా స్టూడెంట్ అన్నవాడు అప్పు చేసి రాకూడదు. స్టూడెంట్ లోన్ తీసుకుని వస్తాడు, బ్యాంక్ లో లోన్ తీసుకుని వస్తాడు.
బట్ ఐసీఏ రూల్స్ లో ఉంది, లోన్ తీసుకున్న వాళ్ళు అన్ఫిట్ టు స్టడీ అని. లోన్ తీసుకుంటే క్రైమ్ చేస్తారని వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేస్తారు బుక్ లో. సార్ మీకు లోన్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు సార్? మీ రక్తం తాగడానికి మీ వడ్డీ. బేసికలీ ఇండియాలో ఎటువంటి లోన్ చూసినా అని బ్యాడ్ లోన్స్. మీకు బ్యాంకులు లోన్లు ఏ బ్యాంక్ వెళ్ళినా లోన్లు వస్తాయి, కానీ మీకు ఆంధ్రలో అన్ని లోన్స్ బ్యాడ్ లోన్స్. బ్యాడ్ లోన్స్ ఇన్ ద సెన్స్ అవన్నీ కౌంట్ లోకి రావు. అవన్నీ ఏంటంటే గవర్నమెంట్ మారాక అవన్నీ మాఫీ చేయాలి. అక్కడ లోన్స్ తీసుకుని వచ్చే స్టూడెంట్ కి ఇమాజిన్ దట్ ఇల్లు కొనుక్కుంటాను, కారు కొనుక్కుంటాను, రెండేళ్ళు ఎక్కడో ఉంటాను అనుకుంటాడు. కానీ ఇక్కడ సిస్టమ్ లో కొరిగిపోతాడని తెలియదు కదా. యూనివర్సిటీ చీట్ చేస్తుంది, తర్వాత ఏమో కన్సల్టెన్సీ రిక్రూటర్స్ చీట్ చేస్తారు, అవుట్ సోర్సింగ్ కంపెనీలు దీనికన్నా వరస్ట్ వాళ్ళు చీట్ చేస్తారు, డబ్బులు ఎవరు వాళ్ళు లేదు పెడతారు. ఇదంతా ఇండియాలో ఉన్నప్పుడు ఎవరికి తెలియదు కదా. కానీ వస్తూనే ఉంటారు, ఫ్లో ఎవరు ఆపలేరు. కానీ వాళ్ళకి స్మార్ట్ స్టూడెంట్ మీరు ఇచ్చే కాషన్ ఏంటి అంటే బి అవేర్ ఎనీ వార్నింగ్స్. ఇప్పుడు దూరపుండలు మురుగు సామెత ఉంది కదండి, అది వర్క్ ఈ మీరు చెప్పిన దాంట్లో. మీరు నిజానికి చదువుకోవాలనుకుని మీ దగ్గర టాలెంట్ ఉంటే, అంటే టాలెంట్ అనేది టాలెంట్ అది మళ్ళీ అగైన్ వ్యవస్థ. ఆ వ్యవస్థలోని అంటే ఇక్కడ ఇండివిజువల్ ని తప్పు పడడానికి లేదు కదా. ఇప్పుడు మీరు వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్లైంట్ H1 చేయాలని కూడా లాటరీలో పికప్ అవ్వాలి. సో H1B ఇస్ నాట్ ఎ మెరిట్, ఇట్స్ ప్యూర్లీ లక్ అలాగే అందులో పికప్ అవ్వాలి. మళ్ళీ అందులో పోలేని RFPలు డెనైలు, మళ్ళీ ఈ లోపల ఎంప్లాయర్ ఫ్రాడ్ చేస్తే మీకే ఎఫెక్ట్ అవుతుంది. మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా యూఆర్ టైడ్ అప్ విత్ ఎ స్లేవ్ మాస్టర్. మళ్ళీ గ్రీన్ కార్డు వెయిటింగ్ టైం ముసలాళ్ళు అయిపోతారు, పిల్లలు వచ్చేస్తారు, వైఫ్ ని తీసుకొస్తారు, ఇండియా నుంచి తీసుకొస్తే ఆవిడని కూడా మోసం చేసినట్టే కదా. షీ ఇమాజిన్ సంథింగ్ ఎల్స్ బట్ రియాలిటీలో స్లేవ్ అయి కూర్చుంటారు, స్లేవ్ భార్య కదా. మీరు ఎండ్ గా ఏం చూస్తారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఎలా బానిసల కింద ముసలాన్ని చచ్చిపోతారు అని అనుకుంటారా, లేకపోతే ఇందులో నుంచి బయటకు వస్తారు అనుకుంటారా, లేదా బయటకు వెళ్ళిన వాళ్ళే సుఖంగా ఉండగలరా, మీరన్నారు హ్యాపీగా ఉన్నాను ఇండియాలో. వాళ్ళకి ఆ కార్పొరేషన్స్ డాలర్ ప్రొవైడ్ చేస్తున్నాయి నెలకి సో కాల్డ్ 4,000-5,000 డాలర్. అలా డబ్బులు జీవితంలో ఇండియాలో సంపాదించారు అది మెయిన్. అంటే అది మెయిన్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే దీనికి బానిస అయిపోయి ఇండియన్ రూపీస్ అంటే అసహ్యం వేసి ఇక్కడే, అంటే ఎంత వరస్ట్ గా ఉన్నా చీపోరా అన్నా కూడా డాలర్ కోసం ఉంటాననే బాటమ్ లైన్ అదే కదా. బాటమ్ లైన్ డాలర్ సార్, ఇట్స్ ఆల్ అబౌట్ డాలర్, అబౌట్ దాన్ని మనం ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ని చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చూడ నన్ను చూడండి, నా దగ్గర 0 బ్యాలెన్స్. నా దగ్గర గత సంవత్సరం నుంచి నా దగ్గర ఏమి లేవు. నేను నా దగ్గర ఉన్నదంతా R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. నేను చేసిన ప్రాజెక్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను, నాకు ఎంతమంది కుర్రలు కావాలా అందరినీ నేను గ్యాదర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను హంగర్ స్టేజ్ లో ఉన్నాను. ఒకసారి నా ప్రాజెక్ట్ నేను ఎథికల్గా నేను ఒక సిస్టమ్ ఇస్తున్నానంటే అది నెక్స్ట్ జనరేషన్ కి హెల్ప్ఫుల్ అయ్యేటట్టు ఉండాలి. కానీ నేను వాళ్ళ దగ్గర నుంచి నేను అడ్వాంటేజ్ తీసుకోకూడదు. వాళ్ళ దగ్గర నుంచి నేను అడ్వాంటేజ్ తీసుకుంటే ఇందాక చెప్పినట్టు ఆ మిడిల్ మ్యాన్ కి నాకు పెద్ద తేడా లేదు. మీరు బేసికలీ సోషలిజం లో కొన్నారు. సోషలిజం నాది, నేను సోషలిజం అనేది డిఫైన్ చేయగలగాలి సార్. అది ఒక వ్యవస్థని నేను అది ఇస్తే అందులో మిడిల్ మ్యాన్ వాళ్ళు నాకు అవసరం లేదు. మీరు నాకు నా వ్యవస్థలోకి రానవలసిన అవసరం లేదు. నా దగ్గర నాకు కావాల్సిన టాలెంట్ నేను ఎత్తుకుంటాను ఇండియాలో. నాకు ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, అదేంటంటే మనం లింక్డ్ఇన్ లో గానీ ఎక్కడైనా ఎంతసేపు పేర్లు చెప్పకూడదండి, అది ఒక మనసే. బట్ ఎంతసేపు ఆడావిడ రెండు కంపెనీలు ఉన్నాయి కదా, పేర్లు చెప్పట్లేదు మీకు అర్థమే ఉండాలి. ఆ సిఇఓ ఎంతసేపు ఆ సిఇఓలు బొమ్మలయ్యాను, వాడు ఐఐటీలో చదివాడు, అమెరికా వెళ్ళాడు, ఆ కంపెనీ సిఇఓ అయ్యాడు, ఇదే సోది చెప్తారు. కానీ రియాలిటీగా ఎంత స్టూడెంట్ నలిగిపోతారో ఎందుకు చెప్పరు? చాలా మంది స్టూడెంట్స్ గురించి పట్టే పట్టించుకోరండి ఆ సిఇఓలు అనేది. అలా అలా పొజిషన్ లో చాలా హ్యాపీగా ఉన్నారు. కంపెనీ ఫౌండర్ ఏదో ప్రోడక్ట్ పెట్టుకుని ఆడుతున్నాడు వెళ్తుంది. ఒకసారి బ్యాంక్రప్సీ అయితే నష్టపోయేది ఎవరు? స్టూడెంట్స్.
ఆ కంపెనీ పెట్టడానికి డబ్బులు ఎలాగ వస్తున్నాయి స్టూడెంట్స్ నుంచి? అంటే ఇప్పుడు ఇప్పుడు సంబోస్ చెన్నై ఒక ఆయనను మన హైదరాబాద్ అయిన ఒక ఆయన వచ్చి ఇక్కడ సీఈఓలు అయ్యారు కదా, వాళ్ళు అయ్యారు మిగతా వాళ్ళు ఎందుకు అవ్వలేకపోతున్నారు? అంటే వాళ్ళకి లక్ ఉంది కాబట్టి ఇచ్చిన పికప్ అయింది అంటారా? అంతేనా? అది కనెక్షన్స్ సార్, అది అగైన్ అది కనెక్షన్స్. మీకు ఇప్పుడు కనెక్షన్స్ ఉన్నాయి అనుకోండి, మంచి మంచి కనెక్షన్స్. మీ ఇప్పుడు నా 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 ప్రాజెక్ట్ ఉంది, నాకు మంచి కనెక్షన్స్ ఉంటే నా ప్రాజెక్ట్ వెంటనే లైక్ పరిగెడతాం. తమిళ తెలుగు కనెక్షన్స్ కనెక్షన్స్ మొత్తం అది ఒక దాని ఎక్స్ప్లోరేషన్. అది అది ఇట్ కుడ్ బి ఎనీథింగ్ సార్. అది అది ఇప్పుడు ఆ క్వాల్కామ్ అబ్బాయి చెప్పాను, నెలకి సంవత్సరానికి 150,000 సంపాదిస్తారు. అంటే అది నేను నా జీవితంలో నేను అంత సాలరీ మదర్ ఇంటికి ఒక వాళ్ళని పిలిచారండి. అంటే యాక్చువల్లీ టూ పర్సనల్ చెప్తున్నాను, నుంచి మా ఫ్రెండ్ డ్రైవర్ చాలా కోటీశ్వర్లు అన్నారు. జనరల్ గా మన ఇండియాలో ఇంట్రడక్షన్ అలాగే ఉంటది కదా, ఆవిడ చాలా కోట్లు ఉన్నాయా అన్నారు. అంటే దట్ ఈస్ ది ఇంట్రడక్షన్ అన్నా. ఆవిడ ముందే ఎన్ని కోట్లు ఉన్నాయి ఇంతే కదా మా అన్నం తింటారు, ఇంత తిన్నారు కదా, ఎన్ని కోట్లు ఉన్నాడు. సో వాట్ ఇప్పుడు మీరు ఎవరి గురించి చెప్తున్నారు? ఎంతున్న మానవత్వం లేనప్పుడు, కంపాషన్ ఎంపతి లేనప్పుడు వాడు ఎంత సంపాదించినా అడుక్కునే వాళ్ళ కన్నా గొప్పడే. దే ఆర్ డిసీవింగ్ అమెరికన్ గవర్నమెంట్. వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్స్ ని డిసీవ్ చేస్తున్నారు. ఈవెన్ పిపిపి ఫండ్స్ కూడా కన్సల్టెన్సీలు చాలా డిసీవ్ చేస్తాయండి, తినేస్తున్నారు అడ్డుగోలు. ఒక బార్బర్ షాప్ కి 5,000 ఇవ్వడానికి గవర్నమెంట్ ఏడుస్తారు. కన్సల్టెన్సీ ఇండియాలో రిక్రూటర్ 150 చూపించేసి $1-3 million దుబ్బేశారు. డిసెప్షన్ అనేది అమెరికా నుంచి మొదలైందండి, వేరే ఏ దేశంలో కాదు, అమెరికా నుంచి మొదలైంది. వీళ్ళ హిస్టరీ 500 కదా సార్, అంటే 500 కొన్ని మన హిస్టరీ 5,00,000 సంవత్సరాల నుంచి మొదలు పెడతాం కదా. డిసెప్షన్ అనేది అక్కడే మొదలైంది, కార్పొరేషన్స్ నుంచి మొదలైంది. చీటింగ్ దాన్ని ఇక్కడ తీసుకొచ్చారు, ఇండియా తీసుకొచ్చారు. ఇండియా ఆ కార్పొరేషన్స్ ఇక్కడ ఇండియా తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్న వ్యవస్థని ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు మన అక్కడ ముఖ్యమంత్రులు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు అండ్ రండి 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 మీకు ల్యాండ్ ఫ్రీ ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా 8,000 ఐఎస్ బిల్ అన్ని ఇస్తూ ఒక ఆయన అన్నాడు, ఒక ఐఎస్ ఆఫీసర్. పెద్ద యూనివర్సిటీ అంటే అమెరికాలో చిన్న ప్లేస్ లో ఉంటుంది, మనం ఏంటో పెద్ద యూనివర్సిటీ పెద్ద కంపెనీ అని చెప్పి 1,000 ఎకరాలు సబ్సిడీలు ఏంటి సార్? ఒక సోర్స్ నుంచి తీసుకొని ఒక సోర్స్ కి ఇస్తున్నారు సబ్సిడీ అనేది. అది అగైన్ పొలిటికల్ కనెక్షన్. మీరు ఒక తెలుగుదేశం ఎంపీ తీసుకోండి, గవర్నమెంట్ లో ఆయన చేయాల్సిన మొత్తం అంతా చేసుకుంటారు. ఎంత కావాలి వీళ్ళు బయట వాళ్ళని ఇన్వైట్ చేసే బదులు ఇప్పుడు మీరే ఉన్నారు. మీకు మనకు ముఖ్యమంత్రులు బయట వాడిన ఉన్నారు, రెండు అడుక్కుని మా దగ్గర పెట్టండి అనే బదులు ఇప్పుడు మీరు ఉన్నారు, రిటర్న్ వచ్చారు, మీలో ఉన్న టాలెంట్ ఉన్న యూత్ ని తీసుకుని ప్రోత్సహించాలి కదా. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి వాడు మనకి ఎందుకు ఫ్రీగా చేస్తాడు, వాడు ఎక్కడ దొబ్బెడతాడు కదా. ఇప్పుడు ఒక చైనా వాడు కానీ అమెరికా వాడు కానీ నేను తీసుకొచ్చి నాకు ఇక్కడ కంపెనీ పెట్టండ్రా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వచ్చి మన 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 నాచురల్ హ్యూమన్ రిసోర్సెస్ ని అట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. నిజానికి వాళ్ళు ఏం సాయం చేయట్లేదు. మీకు మీరు అన్ని మీ కళ్ళ ముందే ఉన్నాయి, మీరు ఎలా తీసుకొని ఎలా ఆర్గనైజ్ చేసి ఎలా జనాలకు ఇస్తున్నారో అనేదే అది మ్యాటర్. మీరు మీరు మీ లైక్ వాట్ ఎవర్ యువర్ సీయింగ్ ఇన్ ద సొసైటీ, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇట్ కుడ్ బి హ్యూమన్ రిసోర్సెస్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. బేసికల్లీ అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, బేసికల్లీ టాప్ లెవెల్ పొలిటికల్ పీపుల్ ఆర్ కరప్ట్ ఇన్ ఎవ్రీవేర్ కదా, ఎవ్రీ కంట్రీ. పొలిటికల్ కరప్షన్, నెపటిజం, క్రానిజం, ఎంట్రీజం అనేది అవి ఇండస్ట్రియలిస్టులు వీళ్ళతో కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఫండ్స్ కావాలి. మీకు ఎలక్షన్ కి డబ్బులు కావాలంటే ఇండస్ట్రియలిస్టులు హెల్ప్ కావాలి. సో ఆ నెపటిజం అనేది ఇండియాలో దిగజారిపోయి ఉంది, దాన్ని మనం ఏం చేయలేం. క్రిప్టోక్రసీ, డెమోక్రసీ కాదు బేసికల్లీ. అమెరికాలో అమెరికాలో కూడా నెపటిజం ఉంది. మీకు ఇప్పుడు అమెరికాలో జాబ్లు ఏంటి, మీకు వితౌట్ రెఫరెన్స్ మీకు ఏ జాబ్ కూడా రాదు. ఎనీ జాబ్ మీకు కనీసం డిష్ వాషింగ్ జాబ్ చేయాలన్నా మీకు రెఫరెన్స్ ఇవ్వాలి. మీకు మీకు అమెరికాలో రెఫరెన్స్ లేని జాబ్ రాదు.
ఇట్ కుడ్ బి ఎనీ సెక్టర్, హెల్త్ కేర్ కానీ, ఇట్ కుడ్ బి రిఫరెన్స్ కూడా మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. మిడిల్ మ్యాన్ పని ఏంటంటే వాళ్ళ పనే అది, వాళ్ళు కూర్చొని జస్ట్ సింపుల్ గా ఇచ్చాడు. కానీ మీకు కార్పొరేట్ ఫ్రాడ్స్ ఇందాక మీకు మీకు ఆ రోజు షేర్ చేశాను, ఫైనాన్షియల్ ఫ్రాడ్ గానీ, ఎంబసీ ఎకనామిక్ ఎస్పనాజ్ గానీ, ట్రేడ్ సీక్రెట్ థెఫ్ట్ గానీ. మీరు ఆ ఇమెయిల్ నుంచి వెళ్ళగల ఆ ఇమెయిల్ గురించి ఒకసారి చెప్పగలరా? అక్కడ చూడండి, మీకు నీట్ గా మెన్షన్ చేశాను వేర్ స్టూడెంట్స్ అండ్ H1B కాంట్రాక్టర్స్ కెన్ వర్క్ లీగల్లీ అన్నాను. అక్కడ నేను ఇల్లీగల్ అని వర్డ్ యూజ్ చేయలేదు, లీగల్లీ. చూసారా మీరు ఆ వర్డ్? చేస్తున్నాను, నేను ఆర్టికల్ కూడా రాశాను మీకు ఇక్కడ. కానీ సెకండ్ పారాగ్రాఫ్ మళ్ళీ ఏదో పంపారు కదా, అది కరెక్షన్ ఉందనా ఫస్ట్ దాంట్లో? లేదు సార్, మీరు అక్కడ చూడండి, పొలిటికల్ ఎంటాంగిల్మెంట్ బిట్వీన్ టూ గవర్నమెంట్స్, యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ కావాలి, ఇండియా గవర్నమెంట్ కావాలి. తెస్తున్నాను తెస్తున్నాను, అది ఇక్కడ కాపీ చేస్తున్నాను. మొత్తం స్క్రీన్కి వచ్చింది, మీకు కనిపించదేమో, నేను షేర్ చేయనా స్క్రీన్ పోని? పర్లేదు, నేను చదవనా అందులోవి. అదే ఎనీథింగ్ అబౌట్ ఫేక్ యూనివర్సిటీస్ ఎస్యూవి ఓపీటీ, అది నేను అసలు యా వేణుమాధవ్ ఫ్రమ్ ఇండియా, మోడర్న్ డే స్లావరీ ఇన్ వెస్టర్న్ వరల్డ్, నేకెడ్ క్యాపిటలిజం, ఓకే పొలిటికల్ పొలిటికల్ ఎంటాంగిల్మెంట్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గవర్నమెంట్ అండ్ ఇండియా గవర్నమెంట్ ఇష్యూయింగ్ F1 వీసాస్, I-20 స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్, కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కలిసి కూడా పెట్టాలి దూరం ఉన్న చదవాలంటే. శ్యామ్ యూనివర్సిటీ సిలికాన్ వ్యాలీ, ఐటియు కూడా ఫేకేనా? అవునండి. మన ఆడెవడో ఐటీ గురించి నేను వీడియో పెడితే ఆడెవడో నాకు ఆ వీడియో చూశానండి. ఇలాంటి ఒకసారి ఒక స్టూడెంట్ కాల్ ఈమెయిల్ పెట్టాడు, అది అన్రికగ్నైజ్డ్ సార్, గవర్నమెంట్ అమెరికా 500 యూనివర్సిటీకి రికగ్నిషన్ తీసింది, మీరు ఫేక్ అంటారేంటి అంటాడు. ఫేక్ యూనివర్సిటీలో చదివి మళ్ళీ దాన్ని సపోర్ట్ ఏంటో నాకు అర్థం అవుతుంది. వాళ్ళ దగ్గర అన్ని టెక్నాలజీలు ఉన్నాయి మళ్ళీ, మీకు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎంఎస్, ఎంఎస్ సేమ్ లెవెల్ ఎంబీఏ 6 times చేస్తే ఇల్లీగల్లా లీగల్లా? అంటే మన వాళ్ళు H1 పికప్ అవ్వకపోతే మళ్ళీ ఎంఎస్ కి ఎన్రోల్ చేసుకుంటారు, అది ఇల్లీగల్ లే కదా? అది ఇల్లీగల్ సార్, అది అది ఇల్లీగల్. స్టూడెంట్ స్టేటస్ కోసం చేస్తున్నారు కానీ అది ఇల్లీగల్. ఇప్పుడు ఇది చదువుతున్నాను చూడండి, నార్త్ వెస్ట్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ అండ్ లిస్ట్ గోసన్, లిస్ట్ ఉంటే పంపండి తర్వాత నేను చదువుతాను. స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ దేర్ సెవీస్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ది అబౌ యూనివర్సిటీ టు గెట్ మాస్టర్స్ డిగ్రీ, ఇన్ ఆర్డర్ టు గెట్ CPT స్టూడెంట్ నీడ్ టు బి డన్ అట్లీస్ట్ 1 or 2 సెమిస్టర్స్ వేర్ స్టూడెంట్స్ కెన్ వర్క్ లీగల్లీ 20 hours ఇన్ ఓపీటీ 40 hours. So contractors, so-called consultancy agencies e-verify where contractors prepare fake resume as per job opportunity, job requirements in the tech industry. During the process of interview, there will be a proxy phone or Skype call, cheap tricks to get. Chala mandi proxy vallu gantaki $1,000 sampadistharandi. Vallu illu koneskunnaru 1000k 2000k petti New Jersey కాలిఫోర్నియా అని, అది ఇంకా అంటే మాఫియా బేసికల్లీ మన వాళ్ళు కదా, అంతే వైట్ కాలర్ క్రైమ్, వైట్ కాలర్ క్రైమ్. బట్ ఇండియాలో వాళ్ళు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, 2 బెంజ్ కార్లు ఉన్నాయి లేకపోతే 2 ఇల్లు కొన్నాడు అని ఏదో ఫోర్స్ చెప్తారు, వాళ్ళకి తెలియదు కదా ఇండియాలో పేరెంట్స్ కి తెలియదు అంటే వీళ్ళు క్రైమ్ చేస్తున్నారని తెలియదు. వాళ్ళు వాట్ ఎవర్ దే ఆర్ కమిటింగ్ ఇట్స్ దెన్ ఏమంటారు, ఐడెంటిటీ అండ్ బెనిఫిట్ ఫ్రాడ్. ఐడెంటిటీ అండ్ బెనిఫిట్ ఫ్రాడ్ అంటే ఏంటి, మనం వాళ్ళ సోర్సెస్ ని మనం మిస్యూజ్ చేస్తాం. క్లోజింగ్ రిమార్క్స్, ఇన్వెస్టిగేషన్ ఆన్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ క్లయింట్ లెటర్స్ షోయింగ్ ఇల్లీగల్. ఈ పార్ట్ బాగుందండి, ద మోస్ట్ కామన్ వైట్ కలర్ అఫెన్స్ ఇంక్లూడ్
యాంటీ ట్రస్ట్ వయలేషన్స్, కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, ఫోన్ టెలిమార్కెటింగ్ ఫ్రాడ్, బ్యాంక్రప్సీ ఫ్రాడ్, హెల్త్ కేర్ ఫ్రాడ్, ఇన్సూరెన్స్ రాసారా? ఇన్సూరెన్స్ కూడా ఫ్రాడే కదా. ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కోవిడ్ ఉందండి. ఓకే, ఆరు నెలల నుంచి కార్ బయట తీయలేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నెలకు 150 తెంగేస్తాను పర్ కార్ నేను చెప్పేది. వయలేషన్, ఇన్సూరెన్స్ ఫ్రాడ్, మెయిల్ ఫ్రాడ్. మెయిల్ ఫ్రాడ్ అంటే మెయిల్స్ వస్తాయా? అంటే మీరు పోస్టల్ మెయిల్స్ పంపిస్తారు కదా, పోస్టల్ వైర్ ఫ్రాడ్, ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకో కంట్రీకి మెయిల్, యా గవర్నమెంట్ ఫ్రాడ్, ట్యాక్స్ ఎవేషన్, చాలా కన్సల్టెన్సీస్ ఫేక్ W2లు ఇస్తాయండి, ఒరిజినల్ లెవెల్. ఫైనాన్షియల్ ఫ్రాడ్, సెక్యూరిటీ ఫ్రాడ్, ఇన్సైడర్ ట్రేడింగ్, బ్రైబరీ, కిక్ బ్యాక్స్, కౌంటర్ ఫైట్, పబ్లిక్ కరప్షన్, మనీ లాండరింగ్, ఎంబేజ్మెంట్, ఎకనామిక్ ఎస్పినాజ్, ట్రేడ్ సీక్రెట్ థెఫ్ట్. ఇది మన వాళ్ళు చేశారు ఇక్కడ అమెరికాలో జరుగుతున్న సిస్టమ్. అది ఇది ఎవడైనా నమ్ముతాడు అసలు? మన మీడియా కానీ, అమెరికన్ మీడియా కానీ, మన వాళ్ళు కానీ, అంటే మనకు అసలు క్రైమ్ కి ఆనెస్టీకి డిఫరెన్స్ కూడా ఏం తెలియదు అనుకోండి ఇండియన్స్ కి కదా? అంటే అంత దిగజ ఏదైనా అంటే, మళ్ళీ పొద్దున్న 6 టీవీ పెట్టాము అనుకోండి ఇండియా టైంలో, వాళ్ళు కండు వాళ్ళు వేసుకుని చెప్తూ ఉంటారు. అంటే పేర్లు చెప్పట్లేదు, కంట్రడిక్టరీ కంట్రవర్షియల్ అవుతాయి అని. ఇంకా అసలు ఇంకా అమెరికాని తిడతాడు, అన్ని కంట్రీలని తిడతాడు, మనమే గొప్ప అంటారు, మనం అదంతా హైపోక్రసీ అనిపిస్తుంది కదా. రియాలిటీ గ్రౌండ్ నేను ఒకసారి ఫేస్బుక్ లో రాశానండి, అమెరికన్స్ గురించి మనం చాలా నేర్చుకోవాలంటే టీటీడీలో ప్రీస్ట్రి కింద పనిచేస్తున్నట్టు ఆయన నన్ను తిట్టాడు ఆన్లైన్ లోనే. అప్పట్లో ఫేస్బుక్ లో ఉన్నాను, ఇప్పుడు అంత ఏమి యాక్టివ్. వాళ్ళు ఏదోళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది అని అంటాడు. అసలు వీళ్ళు ఏదోళ్ళు ఏదైనా నేర్చుకున్నంటే ఐటీ వదిలేండి, ఇక్కడ అన్ని చోట్ల గుళ్ళు కట్టేశారు. గుళ్ళోనూ స్కామే కదా, ఆర్వీసా కూడా పాపం ప్లీజ్ చాలా మంది ఏడుస్తూ ఆఫ్ రికార్డ్ చెప్పారు డబ్బులు ఎవరు అని. అంతలా ఇక్కడ గుడి కట్టడం ఎందుకు? అమెరికా వాడు వచ్చి ఇండియా వచ్చి సార్, నిజానికి చెప్పాలంటే అమెరికాని అది ఒక ఎవరో బుక్ రాశారు, ఈ టెక్ ఇండస్ట్రీలో అన్ని ఏం చేశాయంటే అమెరికాని అమ్మేశారు, దిస్ ఓల్డ్ అమెరికా అమ్మేశారు, ఆ దేశాన్ని అమ్మేశారు వచ్చి ఎవరు వాడేసుకుంటున్నారు. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే చైనా, ఫిలిపీన్స్, వియత్నాము, ఇండియా, క్యూబా, మెక్సికో, వీళ్ళకి అమ్మేశారు. మన వాళ్ళంతా యంగ్ జనరేషన్ అంతా ఈ ఊబిలో పడిపోయారు కదా, ఫేక్ ఇన్వెస్ట్లకి రాను. ఇంకొకసారి మీరు వచ్చిన తర్వాత మీరు బయటకు వెళ్ళగలవు తెలియదు, ఒక ట్రాప్ అది, ఇంకా అదొక మాయాజాలం. అది నేను వచ్చిన ఫస్ట్ లో రాశానండి 2008-09, వీషియస్ సర్కిల్ లాగా అనిపించింది. అంటే యూ కాంట్ సీ అన్ ఎగ్జిట్ గేట్, అంటే మీరు మొత్తం అన్ని వదిలేసి యాస్టీస్ ఎయిర్పోర్ట్ లో కార్ పెట్టేసి ఇండియా పోవాలి తప్ప యూ డోంట్ ఫైండ్ అన్ ఎగ్జిట్. ఇప్పుడు నాకు చాలా మంది గ్రీన్ కార్డ్ ఆనంద నాగర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా ఫాలోవర్స్ ఉండేది. నాకు చాలా మంది అమెరికన్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది అంటే అక్కడ బోర్న్ అండ్ రేజ్డ్ ఫెలోలు ఉన్నారు. అంటే అక్కడ వాళ్ళు మంచి మంచి యూనివర్సిటీలో చదివి నాకు బాగా, అంటే నాకు మన తెలుగుల కన్నా వాళ్ళు నాకు అన్నయ్యలాగా చాలా, అంటే వాళ్ళు చెప్పేవారు, నేర్పించేవారు. వాళ్ళు ఫెయిర్ గా ఉంటారు సార్, అంటే నేను అమెరికన్స్ కంప్లీట్స్ లో ఉన్నాను, ఇండియన్స్ ఉండే ఎక్స్ అయిపోయి చీటింగ్ మీరు చెప్పారు కదా, నేను కొట్టలేదు కానీ చీటింగ్ లో ఎక్కువ ఉండే మన వాళ్ళు. అన్ని మోసాలే కదా వేషాలంటే, మన వాళ్ళు మంచి వాళ్ళే కానీ చీప్ మెంటాలిటీ పోదు కదా. సో అమెరికన్స్ తో ఏంటంటే నేను డ్రాప్ చేస్తాను, క్రైమ్ అంటే వాళ్ళు కారు లిఫ్ట్ ఇవ్వాలనుకోండి ఐ డోంట్ నో అంటాడు, లేకపోతే ఐ డోంట్ మూమాటం లేకుండా చెప్పేస్తాడు, నేను ఇటువైపు వెళ్తాను ఇటు వెళ్ళట్లేదు అంటాడు, హెల్ప్ చేయాలని చేస్తాడు. సో ఆ ఫెయిర్నెస్ ఉంటుంది, ప్లస్ రూమ్ లో మూమాటం ఉండదు. ఇప్పుడు నేను హైదరాబాద్ అడ్రస్ అడితే సీదాజావు అంటాడు, కానీ అడ్రస్ తెలియదు అని చెప్పడు కదా, క్లారిటీ. నేను అమెరికా బ్యూరోక్రసీలోకి ఎంటర్ అయిన తర్వాత, సిస్టమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు నన్ను
అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, నా వల్ల కాదురా బాబు, మీరులాగే కానివ్వండి, మీ సావు మీ సావుండే. నేను అంటే మా అమ్మగారికి ఫోన్ చేస్తే మా అమ్మ నాకు ఫ్లైట్ టికెట్ పంపించింది, నువ్వు అక్కడ వెళ్ళి 7 ఏళ్ళు అయింది, నువ్వు ఒక రోజు కూడా ఇంటికి రాలేదు, కాలం ఉంది అక్కడికి వెళ్ళి పెళ్ళిళ్ళకి చూడడానికి వచ్చేవారు, నువ్వు ఒక్కసారి కూడా రాలేదంటే అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు, నాకు అక్కడ నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, వెంటనే వచ్చామని నా దగ్గర కనీసం ఇంటికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ కూడా డబ్బులు లేదు, మా మా మదర్ పంపించారు ఫ్లైట్ టికెట్. 7 ఇయర్స్ మరి మీరేం చేయలేదా సార్? నీకు నీకు చెప్పినట్టు కాలిఫోర్నియాలోని నెలకి గంటకి $20 $10 సంపాదిస్తాయి. నాకు అర్థమైంది, నేను ఐ కెన్ అండర్స్టాండ్, నేను మొదట్లోనే అడిగాను $7 కలబతికారని, కానీ ఇండియా నుండి చూస్తున్నా ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా 10 ఏళ్ళు ఉన్నావు కదా ఇల్లు కట్టావా, లేకపోతే 10 ఏళ్ళు ఉన్నావా 2 కోట్లు పోగేసావా 10 కోట్లు పోగేసావా ఇలాగే బ్యాంక్. ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు పనిచేస్తున్నారు, మా ఎక్స్ కొలీగ్ ఒక ఆయన సెక్రటరీ, ఆయన బీఆర్ఓ కింద, ఆయన ఫోన్ చేస్తారు నాకు హైదరాబాద్ లో జాబ్ ఉంటే చూడండి వచ్చేస్తానంటే, జాబ్ ఉండి చూడండి అని కాదు నేను అప్లై చేశానంటే హైదరాబాద్ తెలంగాణలో తప్ప అందరు వాళ్ళకి ఇవ్వరు అన్నారు. తర్వాత 10 ఏళ్ళు ఉన్నావు కదా 10 కోట్లు ఉన్నాయి కదా నీ జాబ్ ఎందుకు అంటున్నాడు ఆయన. థింకింగ్ వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఆయన అమెరికా ఎన్సార్లో వచ్చాడు, బట్ స్టిల్ థింకింగ్ చూడండి. అంటే నాకు హ్యాటర్స్ కూడా రాస్తారు, వాళ్ళకి ఫండింగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి, వాళ్ళకి ఫండ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఎవరు? కేసీఆర్ గారా? కేసీఆర్ అండి, మొత్తం ఎవరికని ఎనీ రీజనల్ పార్టీ, అన్ని ఫారెన్ గవర్నమెంట్స్ నుంచి వస్తున్నాయి ఇప్పుడు కార్పొరేషన్ ఫండ్స్. నీకు అది అది ఎవరు ఒప్పుకోరు, వాళ్ళకి ఉన్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళకి వచ్చేస్తాయి. ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా మీకు ఫారెన్ గవర్నమెంట్ నుంచి మీకు డబ్బులు ఇస్తారు. తెలీదు తెలంగాణ వాళ్ళు ఈ వీడియో చూస్తే ఎవరిని ఏడుస్తారు లేదు, 30,000 కోట్లు ఒక్కో ప్రాజెక్ట్ మీద దెంగేస్తున్నారు సార్ డబ్బులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాళ్ళు ఏదో తెలంగాణకి ఏదో చేస్తున్నారు లేదు. ఇప్పుడు అడిగేవాడు హ్యూమన్ బీయింగ్, బేసిక్ హ్యూమన్ బీయింగ్ కావాల్సింది ఏంటి సార్, ఒక షెల్టర్ ఉండడానికి, మంచి ఇల్లు, తినడానికి తిండి, తనకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఈ మూడింటి కోసం ఈ మూడు ఏంటి ప్రొవైడ్ చేయలేని గవర్నమెంట్ ఉంటే అంత, లేకపోతే అంత నిజానికి మూడు మూడు మినిమం. మీరు పేదరికం చూడండి, పేదరికం అంటే కూడు కూడా కూడు కూడు అంటే ఫుడ్, గూడు అంటే ఇల్లు, కూడు షెల్టర్, గుడ్డ క్లాతింగ్ అండ్ ఎడ్యుకేషన్ హెల్త్, ఈ ఐదే బేర్ మినిమం. అది ఒక్క గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలని కూడా మీరు అన్నట్టు ఉంటే పోతే అండి కదా. అంతే ఇప్పుడు మీరు అందులో మీరు వస్తారా, మీరు లాస్ట్ టైం ఇన్ని ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు. నేను ఇక్కడ నేను నా చుట్టుపక్కల చూస్తే అంటే పేదరికం చూస్తే అంటే నాకు అనిపించింది దీన్నే గ్రీడ్ అంటారు. గ్రీడ్ అంటే నేను 2019 డిసెంబర్ వచ్చాను అక్కడ దాకా వెళ్ళాను, రోడ్డు లేదు, రోడ్డు వేస్తున్నారు ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ భద్రాచలం దగ్గర నుంచి అలా లోపలికి బురద రోడ్ అయిపోయి వెహికల్ స్టక్ అయిపోయి ఇక్కడ యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చింది, రోడ్డు లేదు అక్కడ అన్ని. ఇప్పుడు మొత్తం అక్కడ మన వరస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ ఇయర్లని, ఇండియాలో ఉన్నంత వరస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నా దగ్గర అంత గ్రేట్ ఇన్నోవేషన్స్ ఉన్నాయో ఉన్నాయి. నేనేమి స్పేస్ సైన్స్ మాట్లాడలేదు, ఎలన్ మస్క్ లాగా స్పేస్ లోకి వెళ్ళి గూళ్ళు కట్టాలి నాకు అంత లేదు. ఉన్న నేల మీద ఉన్న ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సరిగ్గా చేయండి. ఇప్పుడు ఒక తుఫాన్ వచ్చినా ఒక ఏదైనా హడర్డ్ వచ్చినా ఏమైనా ఉంటాయా, మొత్తం అన్ని కొట్టుకుపోతాయి. ముంబై కూడా అలాగే ఉంది కదా, అంటే వరస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్, అందులోని అంతమంది ఓవర్ పాపులేషన్. హైదరాబాద్ ఏంటి ఒక హబ్ అది, ఒక బెల్లం, ఒక బెల్లం తీసుకొచ్చి ఒక పెడతాయి చీమలన్నీ వచ్చి ఎలా చేరుతాయి, అది అలా తయారైంది హైదరాబాద్ బెంగళూరు ఏంటి ఎక్కడైతే ఐటీ కంపెనీ ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పారు కదా, ఈ పాయింట్ వింటున్న స్టూడెంట్స్ ఇండియాలో అంటారు ఇండియా ఎలా ఉంది, ఇండియా బాగోలేదు అందుకే నేను అమెరికా పారిపోతున్నాను అంటాడు. సో నిజానికి వాస్తవాలు ఒప్పుకోరు, దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ వోంట్ యాక్సెప్ట్ ఫ్యాక్ట్. భయం అనేది ఉంటుంది కదా, నిజం ఒప్పుకోరు, ఇక్కడికి వచ్చి ఇదే ఒప్పులో కూరిగిపోతారు, బయటికి వెళ్ళలేరు. తనకి మా ఫ్రెండ్ కూడా అమెరికాలో 4,000 డాలర్లు సంపాదించాడంట,
నాకు కూడా అలా సంపాదించాలి అని వెళ్ళిపోతారే తప్ప తనకంటూ ఒక ఇండివిజువల్ చాయిస్ కానీ ఇండివిజువల్ రేషనల్ థింకింగ్ కానీ ఏం లేదు. నాకు కాపుల అబ్బాయి ఫోన్ చేశాడు సార్, అంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి నాకు కులం కాపు అని చెప్తాను కదా, నేను కాపు అంటాను, నేను చెప్తాను నాకెలా తెలుసు. ఇండియా నుంచి కెనడా వెళ్ళాడు చదువుకున్నాడు, పిఆర్ వచ్చింది కెనడాలో కూడా, ప్రాక్సీ ఫేక్ మన వాళ్ళు స్టార్ట్ చేస్తారట అక్కడ కూడా. సిటిజన్షిప్ అయి ఇల్లు కొనుక్కుంటే 35 ఇయర్స్ వచ్చి పెళ్లి అవ్వట్లేదంట. వాళ్ళ పేరెంట్స్ నువ్వు అమెరికాలో ఉండరు, ఏ వీసా అయినా సరే, ఏ గ్యాస్ స్టేషన్ అయినా పని, నువ్వు అమెరికాలో ఉంటేనే పిల్లని ఇస్తారంటే ఇక్కడ ఆ ఊరు ఆంధ్రాలో అని చెప్పారంట. సో ఆయన అన్ని వదులుకొని అమెరికాలో రావాలి, వస్తే ఎలా ఉంటుందని అడిగారు. టిఎన్ వీసా అని ఉంటుంది సిటిజన్షిప్, బోర్డర్లో ఇచ్చేస్తారు, బట్ 2 ఏళ్ళకే ఇస్తారు. ఎవ్రీ 2 ఇయర్స్ కి ఎగ్జిట్ అవ్వాలి, కొట్టించుకుంటూ ఉండాలి. బట్ మళ్ళీ వాడు గ్రీన్ కార్డ్ రావాలంటే H1B కి రావాలి. H1B అంటే బాడీ షాప్ కదా. వచ్చేసి ఇల్లు అన్ని అన్ని అమ్ముకుని వదిలేసి వచ్చేసాడు, ఎందుకంటే పెళ్లి అవ్వట్లేదు అని. అమెరికాలో ఉంటేనే పిల్లలు ఇస్తారని అలాగ అయిపోయారండి ఇండియాలో. ఎందుకు అంత అంటే అమెరికా మీద అంత మోజేంటి మన వాళ్ళకి? అంటే నేను అమెరికాలో ఉన్నాను, నేను అలా మాట్లాడుతున్నానని నన్ను ఎవడో తిడతాడు, దట్స్ సెకండరీ క్వశ్చన్. బట్ ఇండియాలో ఉన్న పేరెంట్స్ మీ జనరేషన్ అంతా ఎక్స్పీరియన్స్ అయిపోయి వెక్స్ అయిపోయి వెట్ అయిపోయారు. నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే ఉండాలంటే వాళ్ళకి ఫ్రీడమ్, వాళ్ళకి ఫ్రీడమ్ అవ్వాలంటే అమెరికా ఒకటే కాదు వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్. అంటే నేను నెక్స్ట్ జనరేషన్ మాట్లాడట్లే, అసలు ఇంకా ప్రీవియస్ జనరేషన్ అంటే మా పేరెంట్స్ ఏజ్ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని అమెరికాతో అంటే ఆఫీస్లోనే ఇంటి పక్కన కూడా ఇంజనీరో లేకపోతే కార్పెంటర్ పని వాటెవర్ కాంట్రాక్ట్ చేస్తున్న వాడిని వదిలేసి ఇండియాలో ఉన్న అబ్బాయిలందరూ ఏదవాలి అనుకుని అమెరికాలో ఉన్న వాడికే పిల్లని ఇవ్వాలి అనే ఆలోచనలో ఎందుకుంటారు అంటే, తెలియనాడికి ఎవడికో వచ్చి ఆ అమ్మాయి గొంతు కోసేస్తారేంటి? ఇక్కడ మీ ఇక్కడ ఎలాంటి లుచ్చపాలు చేస్తారు మీకు తెలుసు కదా. మన వాళ్ళు మన మన వాళ్ళు చేసేవన్నీ అన్ని అక్కడ అన్ని డొమెస్టిక్ వైలెన్స్, అబ్యూజ్, ఉమెన్ హ్యాండ్లింగ్ అన్ని ఇక్కడ ఉంటే ఇండియాలోని ఏడ్చుకోవడానికి తన అమ్మ నాన్న చెప్పుకోవడం కానీ ఉంటుంది. అక్కడైతే తన అక్కడ ఆ దేశంలోని తను చెప్తే తన భయం మా ఆయన ఏం చేస్తాడు తన ఇంకా బతకాల ఆ ఇంట్లో. అలాంటి కేసులు చాలా చూసాను సార్. వీకెండ్ అయితే మందు ఓకే పెళ్ళాన్ని కొట్టడం, ముగ్గురు పిల్లలు, రెండు కుక్క పిల్లలు, ఇదంతా ప్యాషన్ అయిపోయింది సార్. ఇప్పుడు ఇక్కడ ఇల్లు పొజిషన్ ప్రెషర్, సోషల్ పీర్ కదా. ఆడవాళ్ళందరూ అలా బతుకుతారు, నేను కూడా అలా బతుకుతాను. అడుగు 3 పిల్లలు, మనకు 3 పిల్లలు, అడుగు 2 కుక్కలు ఉన్నాయి, మనకు 2 కుక్కలు, అడుగు 2 ఇళ్ళు ఉన్నాయి, 2 ఇళ్ళు. సో వాడు పెళ్ళాన్ని రెజ్యూమ్ బేక్ చేశాడు, వీడియో చేయాలి. అలాగా పెంచుకుంటూ పోయి అప్పులు పెంచుకుని జాబ్ పోతే, కోవిడ్ లో జాబ్ పోయింది కదా, ఏడుస్తున్నారు కదా వాళ్ళంతా నుంచి. ఇంకేం చేయలేరు, ఏడడం తప్ప అలా ఏం చేయలేరు. ఇక్కడ ఏమి అంటే ఈ $1 బిలియన్ బాడీ షాప్లు జీవితాలని అతలపతలం చేసేసాయి చాలా మంది. కానీ ఆ బాడీ షాప్ పెద్దవాళ్ళు వాడు పెళ్ళం పిల్లల్లో గర్ల్ ఫ్రెండ్ లో వేసుకుని ఇంటర్నేషనల్ ట్రావెల్ వెళ్తాడు, పక్కన ఎంప్లాయీస్ జీతాలు లేవు. ఒక అమ్మాయి చెప్పింది, మీరు ఎప్పుడు చౌదరీస్ అంటారు, రెడ్డీస్ అమ్మాయి చౌదరీస్ అనమాట, రెడ్డీస్ బాడీ షాప్ వాడు. మళ్ళీ వాళ్ళకి షో ఆఫ్ ఉండాలి కదా, ఇంట్లో పార్టీ ఉందంటే పిలిచాడంట, $50,000 డైమండ్ గొలుసు వేసుకుందండి ఆ బాడీ షాప్ వాడు పెళ్ళం. ఓ పక్క నాకు జీతం వల్ల 10 నెలల నుంచి అడిగితే అదిగో అని ఏదో క్యాష్ ఇస్తున్నాడు అని. సో ఓ నుంచి గుండె అయిపోయింది అంటే కంప్లైంట్ చేయండి చేయను అంటారు వాడు. మళ్ళీ కర్మాతీరికి వచ్చేస్తారు మన వాళ్ళు. సార్ ఇప్పుడు ఇది మీడియా బేస్ లైన్ అంటే ఏంటంటే సార్, రిలీజియన్ అనేది స్లేవరీ సార్, అది వెస్టర్న్ వరల్డ్ అవని ఈస్టర్న్ వరల్డ్ అవని. ఇంకొక పాయింట్ కంప్లీట్ చేయనివ్వండి, పోనీ ఇదంతా మీడియా ఎందుకు చెప్పదంటే, మన తెలుగు మీడియాలో పేర్లు చెప్పట్లేదు, వాళ్ళు కూడా ఈ వెధవలతోటి
నెక్సస్ అయిపోయారు తెలుసు కదా, అన్ని కుల సంఘాల మీటింగ్ అవుతాయి, అన్ని యొక్క ఎబరే డ్యాన్స్ క్లబ్ అక్కడ ఎన్ని ఎన్నో ఆర్గనైజేషన్ ఉన్నాయండి, తానా నాట బాట ఆట ఏ వంద ఉన్నాయి అక్కడ, ప్రతి గల్లీ కోడ్ వచ్చేసిందండి. అంటే వాళ్ళందరూ నాన్ ప్రాఫిట్ గా పెట్టి డబ్బులు క్లైంట్ దగ్గర దుబ్బేస్తారు, H1B ఎంప్లాయీస్ దగ్గర కట్టించుకుంటారు, ఒక్కొక్క పేషెంట్ 50 బాడీ షాప్స్ ఉంటాయి. ఇది ఎవడు ఎందుకు చెప్పడు అక్కడ కూర్చుని, ఇండియాలో ఎవడో ఒకటి చెప్పి మన వాళ్ళు ఇంత మోసాలు చేస్తున్నారా, కోరేదమా అంటారు. కొన్ని చెప్తుంటే మన టైం వేస్ట్ చేసి మనం చెప్పినా కూడా అంతే. టెక్సాస్ లో కూడా తెలుగు కూడా మొదలు పెడతారు, మన హ్యాటర్ ఛానల్ కూడా కూడా రెడ్డి అడవడ కూడా రాసు బూతులు తిరుగుతూ రాస్తున్నాను. నాకు అర్థం కాదు అంటే మన అసలు నిజం చెప్పాలంటే మనకు గుండె ధైర్యం ఉండాలి, సెకండ్ మన థ్రెట్, థర్డ్ మన టైం మొక్క పెట్టి మరీ చెప్పినా ఈ రివర్స్ అటాక్ ఏంటో తెలియదు సార్. అది అదే ఈగోయిస్టిక్ సార్, ఇప్పుడు వాడు నన్ను అన్నాడు నేను వెళ్ళాను అన్నారు, నేను ఒకటి సార్ ఇప్పుడు నేను ఈ బాడీ షాపులని లేపేస్తే నాకేం వస్తుంది సార్, కార్పొరేషన్ జోలికి వెళ్తే నాకు కొంచెం, ఎందుకంటే వాళ్ళ చేతిలో వీళ్ళందరూ బకరాలు, నేను ఈ మేకలని వెళ్ళి గెలికితే ఉండదు. వీళ్ళు బక్రా ఏం కాదు, వీళ్ళు దుబ్బి తిన్న బ్యాచే కదా, బాడీ షాప్ తిన్నంత తిన్నారు తిన్నంత తిన్నారు, ఇంక ఇదే కంటిన్యూ అయింది అనుకోండి ఇంకా దాన్ని ఆపలాం, ఇది ఇంకా వరస్ట్ అయిపోతుంది. ఇప్పుడు 100 బాడీ షాపులు 1000 అవుతాయి. అందుకే వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళకి గ్రీన్ కార్డు ఇవ్వాలంటే అసహ్య పడుతున్నారండి. గ్రీన్ కార్డు ఇప్పుడు 7 లక్షల మంది ఇక్కడ వెయిట్ చేస్తే ఏడుస్తున్నారు కదా. వాళ్ళకి మానవత్వం అనేది ఏంటి తెలియదు సార్, వాళ్ళకి వాళ్ళకి మానవత్వం అనేది ఏంటి తెలియదు, మానవత్వం హ్యూమానిటీ. వాళ్ళు మేబీ మంచి ఐఐటి కాలేజీల నుంచి రావచ్చు కానీ సారీ అన్నారు. బట్ ఇంకొకటి అంటే నేను ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాను, దీని అందరికి మూలం ఏమని ఆలోచిస్తారు అంటే, ఇప్పుడు ఈ బాడీ షాప్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ ఫేక్ రెజ్యూమ్ మీద వచ్చి అతను ఏమంటాడంటే ఫేక్ స్టూడెంట్ నా తప్పేంటి సార్, ఇండియాలో పొల్యూషన్ తప్పు అంటాడు, అక్కడ కంపేర్ చేస్తాడు, అక్కడ రిజర్వేషన్ కంపేర్ చేస్తాడు, బట్ ఇక్కడ కుల సంఘాలు పెట్టారు, ఈ కాంట్రడిక్టరీ ఇవన్నీ. రూట్ కాజ్ ఏమనుకుంటారు అంటే ఇండియాలో వీళ్ళందరూ మనకి బ్లడ్ లోనే ఇన్బిల్ట్ క్వాలిటీ అయినా బ్లడ్ లోనే. అవును సార్, అది డిఎన్ఏ ప్రాబ్లమ్, అది అయితే కరెక్ట్. ఏంటంటే ఇండియాలో మనం ఒక సిస్టమ్ చూసాం, దాన్ని అక్కడ తీసుకెళ్ళి కంటిన్యూ చేస్తాం, ఎక్స్ప్లోర్ చేస్తాం, అంతే రూట్స్ తీసుకెళ్ళి క్యారీ చేస్తాం. మనం ఏం స్పెషల్ గా ఏం నేర్చుకోవట్లేదు కదా, కొత్తగా ఏం నేర్చుకునేది ఏం లేదు. అదేంటి కూర్చొని అక్కడ హైదరాబాద్ లో ఎవరో అవుట్ సైడ్ అక్కడ కూర్చొని ఆడు జస్ట్ ఆడికి ఓపీటీ ఉంటే చాలు, అక్కడ టాలెంట్, ఆడికి చాలా కోడింగ్ రాకపోయినా ఆడికి ఏమి రాకపోయినా ఆడికి అక్కడ నెలకు $2000 ఇచ్చి ఆడు కూర్చొని ఆడికి నెలకు $3000 వస్తాయి. అది టైంకి రావచ్చు టైంకి రాకపోవచ్చు. అటు అపార్ట్మెంట్ లోని 20 మంది 15 మందితోని ఎంతమంది ఉంటారు సార్ ఒక్కొక్క అపార్ట్మెంట్ లోని, మీరు ఎప్పుడైనా చూసారా సార్ స్టూడెంట్స్ ని ఓపెట్టి లెచ్చుకోని వాళ్ళని ఒక్కొక్క అపార్ట్మెంట్ లో స్టాగ్ అయిపోయి ఉంటారు అసలు. అది అప్పుడు అసలు ద వే ఆఫ్ లివింగ్ మొత్తం అంతా అదేంటంటే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలంటే గ్రోసరీ స్టోర్ కావాలి, అదొక అదొక దంద. మీకు అమెరికన్ ఫుడ్ అనుకోండి $5 వచ్చేస్తుంది, $5, అదే ఇండియన్ ఫుడ్ అనుకోండి $15 $20 ఉంటుంది. ఈ ఇండియన్ హోటల్స్ కూడా $50 to $100 ఫ్యామిలీకి లాగేస్తారండి, అదే పిజ్జాకి వెళ్తే మీకు $5 ఒక్కొక్క పర్ హెడ్ మోసం. మన మన మీరు మీరు ఎప్పుడు బే ఏరియా వెళ్ళదు అనుకుంటారు, మీరు వెళ్ళారు బే ఏరియా? 2-3 సార్లు వెళ్ళాను, కాలిఫోర్నియా గ్రాండ్ కనియన్ స్ట్రెచ్ ఒకసారి వెళ్ళాను, కాలిఫోర్నియా ఇంటర్వ్యూకి వెళ్ళాను. బాబోయ్ జాబ్ వస్తే ఎలాగని భయపడ్డాను అంటే ఉండలేదు. అక్కడ చికెన్ మామూలుగా చికెన్ బిర్యానీ మన ఆంధ్ర ఫేమస్ కదా, చాలా ఫేమస్ బిర్యానీ. బిర్యానీ అంటేనే మన తెలుగు వాళ్ళు పట్టి చచ్చిపోతారు, వారానికి ఏంటి వారానికి 4 రోజులు తినేస్తారు, అంత పెద్ద అయిపోతారు బిర్యానీ అంటే. బిర్యానీ ఒక రెస్టారెంట్ ఉందండి $20 అమ్ముతారు, $20 కదా బిర్యానీ మీకు అక్కడ కాలిఫోర్నియాలోనే $20. అది ఆంధ్ర ఫేమస్ రెస్టారెంట్ అనమాట, అంత డిమాండ్ ఆడ అమ్ముతాడు. ఆ $20 అమ్ముతున్నాడు, కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు, తిన్న వాళ్ళు తింటారు.
ఇంకోటి మన పుట్లం తినండి, $6 వచ్చేస్తుంది. హెల్దీ అది, అది చాలా హెల్దీ. నేను డామినోస్ లో పనిచేసేవాడిని. దాన్ని నాలుక జివ్వ రుచి ఉంటది కదా, మసాలా స్పైసెస్ అవి అవి చావదు. మనం అమెరికా వెళ్ళినా మూన్కి వెళ్ళినా కూడా మనం కూడా ఆవకాయ చికెన్ పట్టుకెళ్ళి కొట్టుకుని కులంలో మతాలు అది దానికి అంతా అదంతా సిస్టమ్ సార్. అది జీన్స్ అది తెల్లలు కూడా ఏం చేయలేరు వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు నా తెల్ల బయట ఫ్రెండ్స్ తీసుకుని తినని వాళ్ళు పాపం ఒక అమెరికన్ రాశాడు, ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ క్రైమ్ దట్ వీ లాస్ట్ అవర్ ఐటీ జాబ్స్, వన్స్ వన్ పర్టికులర్ సిటీ ఆర్ విలేజ్ అంతా ఇండియన్స్ ఆక్యుపై చేస్తే అక్కడ ఉన్న అమెరికన్ హోటల్స్, అమెరికన్ కల్చర్, అమెరికన్ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయా అన్నారు. అవన్నీ ఇప్పుడు అందరూ ఇండియన్స్ ఉన్నారనుకోండి, సీట్లు 1000 మంది, ఎవడే అమెరికన్ ఫుడ్ తినకపోతే షట్ డౌన్ చేసుకోవాలి కదా. ఈ H1B వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళ ఇండియన్ పేరెంట్స్ వచ్చి స్లావరీ చేస్తారు బేబీ సిట్టింగ్ అని. ఓకే, దానివల్ల అమెరికన్ ప్రొఫెషనల్ బేబీ సిట్టర్ పాపం 2010 లోనే చెప్పింది వార్సీ అని. ఇండైరెక్ట్ గా మన వాళ్ళలాగా డైరెక్ట్ గా తెలంగాణ ఆంధ్ర కొట్టు తీసుకోరు కదా రావు అని. ఆవిడ మీ వాళ్ళ వల్ల ఇలా జాబ్స్ పోయాయి, మా బిజినెస్ పోయింది అని. అది కూడా ఇండియా అక్కడ అమెరికా అంతా ఏంటంటే మిడిల్ మ్యాన్ ఎక్కువ సార్. ఇప్పుడు లాయర్ ఉన్నాడు, లాయర్ ఏంటి వాడు చేసేవన్నీ ఆడ అమెరికన్ ఇమిగ్రేషన్ అటర్నీ అవ్వనివ్వండి, సివిల్ లా అటర్నీ అవ్వండి, ఎంప్లాయ్మెంట్ లా అటర్నీ అవ్వండి, ఆడ ఏదైనా అవ్వండి, అమెరికాలో అన్ని రకమైన లాలు ఉన్నాయి. మీకు ఇక్కడ ఇక్కడ లేని లాలు ఉన్నాయి. అక్కడ మీ కంపెనీ తీసుకెళ్ళి బ్యాంక్ సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ బ్యాంక్ రప్ట్ పెట్టారు, నేను $1 బిలియన్ లాస్ చూడండి. అదే అంత డబ్బులే ఇవ్వడానికి నాకు బ్యాంక్ రప్ట్ పెట్టాడు యూనివర్సిటీ. యూనివర్సిటీలో ఎవరైనా బ్యాంక్ రప్ట్ పెడతారండి? ఆడు పెట్టాడు బ్యాంక్. సో ఇప్పుడు ఇక్కడ మన 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 ఇండియాలో ఏమంటారు, ఐపి పెట్టుతా ఉంటారు కదా, ఐపి బ్యాంక్రప్సీ పెడితే గవర్నమెంట్ ఏం చేయలేదని. ఇంకా ఇంకా డెప్ట్ అయి డెప్ట్ ఇంకా దాన్ని ఇంకేం చేయలేదు. అదే అది అది యూకేలో యూకేలోని అమెరికాలోని ఎక్కువ ఉంటారు ఆ కల్చర్. ఆస్ట్రేలియాలోని ఈ 3 కంట్రీస్లోని బ్యాంక్రప్సీ కల్చర్ ఎక్కువ. ఇప్పుడు మనం వీడియో చూస్తున్నట్టే కొంతమంది స్టమక్ ఫుల్ పీపుల్ ఉంటారండి, గ్రీన్ కార్డ్ వచ్చి యూఎస్ సిటిజన్ వచ్చి టైం పాస్ కి చూస్తున్న వాళ్ళు హేటర్స్ కూడా ఉంటారు, నెగిటివ్ గా మాట్లాడుతున్నాం అంటారు, లేకపోతే అంటే రియాలిటీ మాట్లాడరు కదా వాళ్ళు. అంటే వాళ్ళు ఎప్పుడు 1980s లోనూ వచ్చి ఉంటారు, గ్రీన్ కార్డులు వచ్చి ఉంటాయి వాళ్ళకి, అది సంబంధం లేదు ఇండియా ఇండియాలో ఎవరు ఉండరు. హేటర్స్ అనమాట వాళ్ళని పక్కన పెడితే నెక్స్ట్ జనరేషన్ ఇండియాలో ఉండి అమెరికా వాళ్ళకున్న వాళ్ళు అమెరికాలో ఈ వీసాల మీద F1 మీద ఉండి H1 మీరు రాలేదని బాధపడుతుంది. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ అంటే లేదు సార్, వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సార్ వ్యవస్థ మారాలని. ఇప్పుడు అదే కంటిన్యూ అయితే ఇంకా అది ఒక మీకు మష్రూమ్ మొదలైతే ఎలాగైపోతే ఎలా పెద్ద వృక్షం అయిపోతుంది వ్యవస్థ అంతా కరప్టెడ్ వ్యవస్థ. అదే మష్రూమ్ అంతా పాపర్ అయిపోతాయి ఒకేసారి. ఒక 10 మంది వస్తే 100 మంది ఫాలో అవుతారు. ఆ వాడు అలా చేస్తున్నాడు, నేను కూడా ఆ బిజినెస్ మోడల్ జెన్యున్ గా ఉందని వీడు కూడా ఫాలో అవుతారు. నా దృష్టిలో కాంట్రాక్టర్లు వాళ్ళు కాంట్రాక్టర్లు ఏం చేస్తారు ఏంటండి? కాంట్రాక్టర్లు ఎక్కడన్నా వాళ్ళు చేసే పని ఏంటి? ఒకటి దగ్గర నుంచి కూర్చుని 30 లాగుతాడు. సబ్ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు? ఆడి దగ్గర నుంచి ఒక 20 లాగుతాడు. మొత్తం బిల్లింగ్ అంతా ₹100 ఉంటది. ఈ సబ్ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లు వాళ్ళు షేర్లు లాగేసుకొని కింద వరకు వచ్చేసరికి ₹10 or ₹5 అవుతుంది. ఇందులో ఎవడు బెనిఫిట్ అవ్వట్లేదు. ఆ సిస్టమ్ ఎలా ఉండదు. ప్లస్ కాంట్రాక్టర్లు జులుం చెరాయిస్తారు. ఒక ప్రాజెక్ట్ లో వెండర్ లంజాగూడ వాడు తమిళనాడు వాడు నా మీద అరుస్తున్నాడు, అవుట్ సోర్సింగ్ కంపెనీకి లింక్ అనమాట ఏదో. వాళ్ళు క్యాండిడేట్స్ ని మనం వెళ్ళి కూర్చుంటేనే కదా వాళ్ళందరూ డబ్బులు వస్తాయి. బట్ ఆ మాఫియా ఫామ్ అయిపోయారు, ఆ జులుం ఎక్కువైపోయింది.
నేను కాదు ఇంకో అన్నట్టు ఉంటాను. తీసుకెళ్ళిన అంతా పక్క తెలుగు చెప్పంటే అమ్మాయిలు బ్రోకర్స్ అండి వీళ్ళు, మీడియేటర్స్ సార్ వీళ్ళు. మధ్యవర్తి మనం డీల్ చేయడం బెస్ట్. వాళ్ళు వాళ్ళు ఎటువంటి చేంజ్ తీసుకొని రాలేదు సార్. అంటే మీరు లక్కీగా ఈ సిస్టమ్ లో హుక్అప్ అయిపోలేదు. ఫార్చునేట్లీ యు క్విట్ వెరీ క్విక్లీ, అంతేనా? నేను చూసాను అన్ని మనోళ్ళు చేస్తున్న పనులు ఏంటక్క బయట. యాజ్ అవుట్ సైడర్ గా నేను నేను ఎప్పుడైతే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి వెళ్ళానో శాన్ ఫ్రాన్సిస్కో సార్, లాగా అక్కడ ఎవరైతే డ్యూటీ ఏజెంట్ ఉంటారో మర్వన్ బ్రౌన్, నేను అలా చెప్పాను సార్, నా స్టార్ట్అప్ అలా అలాగానే చెప్పాను సార్, స్టార్ట్అప్ లో పనిచేస్తే ఏమైందని. ఇలాగ నా దగ్గర నన్ను ఎక్కువ బయట పంపించేసారు. ఇప్పుడు నా దగ్గర మొత్తం నేను ఒక $80,000 మొత్తం ఖర్చు పెట్టిన అంత డబ్బులు పోయినవి. ఐఎమ్ బ్యాంకర్. అంటే వీళ్ళు యూనివర్సిటీని వెళ్ళి డెపే $1,000,000 లాసూట్ సివిల్ లాసూట్ ఫ్రాడ్లు అంటే వేసే నేను వస్తాను కావాలంటే విట్నెస్ కి. నువ్వు వెళ్ళి విట్నెస్ అని చెప్పు. నేను అప్పుడే ఆ రోజే December 20 అనుకుంటాను, September 2015 నాకు డేట్ ఇంకా గుర్తుంది. ఆ రోజు అక్కడికి వెళ్ళాను శాన్ ఫ్రాన్సిస్కో క్రిస్మస్ ముందు రోజు. క్రిస్మస్ ముందు రోజు వెళ్ళి ఇలా చెప్తే ఆయన యూనివర్సిటీని లేపే $1,000,000,000 నేను చూసుకుంటాను. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఫెడరల్ లెవెల్. వాళ్ళందరూ ఫేక్ చేస్తున్నారు సార్ అంటే ఐడెంటిటీ అండ్ బెనిఫిట్ కార్డ్ చెప్పి ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాం, నువ్వు వెళ్ళు, నేను ఛానల్ చేయాలి, నేను వస్తాను అనేసి అలా అంటేనే నెక్స్ట్ అది నెక్స్ట్ రోజు ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో ఎస్ఎల్కి ఎంపీకి అందరినీ వెనక్కి పంపించడం డిపోటేషన్ ఆ రోజే. మీరు అప్పుడు 2016 వెనక్కి పోయారు చూడండి ఫోటో ఎప్పుడైతే ఈ సిస్టమ్ ని అంతా అటాక్ చేస్తున్నానో నాకు థ్రెట్ కాల్స్ వచ్చాయి మన ఇండియన్స్ నుంచి. మీరు అంత మించి మీరు ఏం చేయలేరా, మీ బతుకులు ఎంతగా సావండి, తెల్లవాడికి మీరు మీ బతుకులు ఎంత పోతాను, నాకు $1,000,000,000 కొంతమంది ట్రోల్ చేస్తుంటారు నన్ను ఆంధ్ర ఫ్రెండ్స్ లో నుంచి. బ్యావర్స్ బ్యాచ్ అంటే కీబోర్డ్ వారియర్స్ అంటారు అలా అలా మిమ్మల్ని ట్రోల్ చేశారా? నన్ను ట్రోల్ చేస్తే మొత్తం నేను సిస్టమ్ పట్టుకొని లేపేస్తున్నాను. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు సార్ చెప్పండి. ఒక కన్సల్టెన్సీ మొత్తం అన్ని ఏజెన్సీ నేను లేపేస్తాను. మళ్ళీ అందులో వాళ్ళందులో అంత గుంపులో గొర్రెలు నా దృష్టి వాళ్ళు వాళ్ళు నాకు చాలా మంది థ్రెట్ చేశారు, రే నిన్ను నిన్ను ఇచ్చేస్తున్నాను. చాలా మంది ఎబ్యూస్ చేశారు సార్ మన వాళ్ళు అక్కడ వెళ్ళుకోవాలి. అంటే ఇంకా కార్టెల్స్ పర్లేదు, మెక్సికోలోని అవన్నీ కార్టెల్స్ ఉంటాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి బాబు నా నా పరిస్థితులు అయిపోయినప్పుడు కొంచెం నా డబ్బులు నాకు ఇరే అంటే వస్తారు. వాళ్ళు ఇల్లీగల్ గా సంపాదించిన డబ్బుల్లోనే పోన్లే పాపం దేశం కాని దేశం వచ్చి ఇలాగే నలిగిపోయాను. కానీ మన ఏదో అలా కాదు, నీ దగ్గర ఉన్నది మొత్తం లాగేసుకుంటాం. మన ఇండియన్ కల్చర్ మెక్సికన్ కల్చర్ కన్నా వరస్ట్, ఇంకా మెక్సికన్ బెటర్ కదా. వాళ్ళు చాలా పేదరికం సార్ వాళ్ళు. వాళ్ళకి అసలు ఎవరు వాళ్ళకి ఎవరికి ఎడ్యుకేషన్ సిస్టమే లేదు. వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక కాలేజ్ డిగ్రీ మీకు మెక్సికన్ రేస్ లోని 100 మంది చూస్తే ఇద్దరు ముగ్గురు కాలేజ్ డిగ్రీలు ఉంటారు, మిగతా అందరూ డ్రాప్అవుట్లే. ఎవరికి కాలేజ్ డిగ్రీలు ఉంటారు. అందులో మీరు వెళ్ళి మెక్సికో మంచి టాప్ యూనివర్సిటీ నుంచి మీరు చదివేసి అమెరికా రండి, ఎవడన్నా జాబ్ ఎక్కడ చూస్తాను ఎవరు. మేబీ మీరు కెనడా వెళ్ళి మంచి యూనివర్సిటీ నుంచి మీ యూనివర్సిటీ మంచి జాబ్ రావచ్చు. మర్చిపోయాను, అమెరికా మన ఇండియాలో బీటెక్ ని రికగ్నైజ్ చేయదండి, ఎక్సెప్ట్ ఐఐటిలో చదివిన బీటెక్ తప్ప. అంటే ఐఐటిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా అది. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్. సెకండ్, ఇక్కడ ఎంఎస్ చేశాను ఎంబీఏ చేశాను అని ఇండియా వెంటనే వస్తాడు అని జాబ్ ఇస్తాడా? ఎవరెవరు ఇక్కడ కంపెనీలు ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కు లేదు. అమెరికా నుంచి నువ్వు అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు, అక్కడ జాబ్లు ఉన్నాయి కదా అంటారు. అసలు రికగ్నైజ్ చేస్తారా కొని ఏం ప్రాబ్లం అంటారు. అంటే మరి ఇప్పుడు పొలిటీషియన్స్ పిల్లలు కొడుకులు రాసుకుంటారు కదా, స్టాన్ఫోర్డ్ ఎంబీఏ లేకపోతే అక్కడ ఎంబీఏ అని. చంద్రబాబు నాయుడు కొడుకు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, తనకి స్టాన్ఫోర్డ్ లో కార్నెగీ మెల్లన్ స్టాన్ఫోర్డ్ ఎక్కడో అడ్మిషన్ ఎలాగొచ్చింది. నేను అక్కడ మెల్లన్ యూనివర్సిటీ పక్కనే ఉండే ఉండండి. అంతా లాబింగ్ అది అర్థం. చాలా మంది వాళ్ళ కూతురు చంద్రబాబు కూతురు బ్రాహ్మణి శాంతక్లారా యూనివర్సిటీలో చదివింది. నేను ఆ ఏరియాలోనే ఎక్కువ తిరిగేవాడిని ఏరియాలో. నాకు ఆ యూనివర్సిటీలు ఆ ప్రొఫెసర్లు ఆ లా సెంటర్లు
మొత్తం అక్కడ ఏం జరుగుతుందో అడ్మిషన్స్ ఇన్సైడ్ ద బోర్డ్ మొత్తం అంతా అవగాహన వచ్చేస్తుంది. అది కాదు క్వశ్చన్, ఇక్కడ వీళ్ళు ఇక్కడ చదివారని ఇండియాలో వెనకాల పేర్లు రాసుకు పేరు చివరిని రాసుకుంటారు కదా, అది అసలు ఇక్కడ ఏదైనా వాల్యూ ఉందా అన్నాను. ఏదైనా కంపెనీ పిలిచి అంటే ఇప్పుడు టీసీఎస్ పిలిచి స్టాన్ఫర్డ్ లో చదివారు, ఇప్పుడు అమెరికా నుంచి వచ్చాడు వెనక్కి కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ చదివంటే నువ్వు ఇండియా వచ్చి కంపెనీ పెట్టుకోవచ్చు. కంపెనీ పెట్టుకోవడం అంటే ఏంటి, ఒక బోగస్ కంపెనీ, ఒక చెల్ కంపెనీ పెట్టుకుంటావు కానీ ఒక ఒరిజినల్ ప్రొడక్టివ్ కంపెనీ పెట్టట్లేదు. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చెల్ కంపెనీస్ పెడుతున్నారు, చెల్ కంపెనీస్ అంటే ఏంటి, అంత బోగస్ ఫేక్ అంటే నేను అనేది ఒకవేళ సామాన్యమైన అంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇండియాలో ఉన్న వాళ్ళకి ఒక క్వశ్చన్ క్లారిటీ ఇవ్వడానికి కోసం. ఇప్పుడు వేణు మాధవ్ స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాడు, ఇండియా వెళ్ళిపోయాడు అంటే టీసీఎస్ ఇన్ఫోసిస్ రారా అని మీ ఎంత పడుతుంది అని అనుకునే బ్యాచ్ కి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? అలాంటిది ఏం లేదు సార్, అదంతా అన్రియల్. ఇప్పుడు నాలో టాలెంట్ ఉంటే, నాలో విజన్ ఉంటే నన్ను ఎవరు ఆపలేడు. నేను చేయాలనుకుని నేను చేస్తాను, నాకు ఎటువంటి సాయం ఎటువంటి రాజకీయ సాయం అవసరం లేదు. నేను రాజకీయ సాయం ఎటువంటి రాజకీయ సాయం తీసుకున్నాను అనుకోండి, వాళ్ళు చేసినట్టు ఎక్స్ప్లోయిట్ నేను ఒక ఇంకొక రాంగ్ సిస్టమ్ నేను నెక్స్ట్ జనరేషన్ కి ఇస్తున్నాను. అది కాదు క్వశ్చన్, నేను అనేది నాట్ గోయింగ్ టు బెనిఫిట్ ఫర్ ఎనీవన్. ఇండియన్ డస్ ఇండియన్ కంపెనీస్ రికగ్నైజ్ MSNUS? అమెరికాలో ఎంఎస్ చేసావు కదా బాబు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా నీకు జాబ్ ఇస్తాను, నెలకి 2 లక్షలు ఇస్తాను అని 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 ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సీతారాం రెడ్డి అని ఒక అబ్బాయి ఉన్నాడు హైదరాబాద్, ఐటీలోనే ఎక్కడో ఎంఎస్ చేశాడు, అక్కడే ఇలా ఎక్కువ మొత్తం అన్ని కొట్టుకున్నాడు జాబులు కింద మీద పడ్డాడు. మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఆ ఎంప్లాయర్ బాగా ఫ్రెండ్షిప్ ఉండడంతో HCL లో జాబ్ చేయించాడు, నెలకు 30 లక్షల ప్యాకేజ్ జాబ్ వచ్చింది. అది రిఫరెన్స్ అండ్ కనెక్షన్ మూలం కదా. రిఫరెన్స్ కనెక్షన్స్ ఉంటే వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఐఐటి మద్రాసు చదివాడు అని చెప్పి కంపెనీస్ పిలిచి జాబ్ ఇస్తాయి కదా, కొన్ని కంపెనీస్ టాప్ క్యాంపస్ ప్లేస్మెంట్. అలాగే అమెరికాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SVU, NPU, ITU లో చదివాడు అనుకోండి, ఐటీలో ఎంఎస్ చదివాడు, ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఫేక్ పెట్టినా అడిగి ఇండియాలో విప్రో అక్కడికి వెళ్తే జాబ్ ఇచ్చేస్తారు ఐటీలో ఎంఎస్ చేస్తాడని. అదే చెప్తాం కదా సార్, అక్కడ కనెక్షన్స్ ఉంటే వచ్చేస్తాయి సార్, కనెక్షన్స్ ఉండాలి. ఇప్పుడు నాకు కూడా నాకు ఏదైనా నాకు సంవత్సరానికి 30 లక్షలు జాబ్ కావాలనుకుంటే నేను ఎప్పుడు వచ్చాను, 2016లో వచ్చాను. నేను ఎప్పుడు నేను ఈ 4 ఇయర్స్ నేను ఎప్పుడు ఒక ఐటీ సెక్టర్ లో జాబ్ అప్లై చేయాలి అంటే కనెక్షన్స్ మూలం రావాలి తప్ప యూనివర్సిటీ పేరు మీద రావు రావు మీకు అక్కడ అంతా హెచ్ఆర్ అంతా హెచ్ఆర్ దే కెన్ మెనిపులేట్ థింగ్స్ హౌఎవర్ దే వాంట్. నేర్చుకున్నాడు ఇక్కడ, దే విల్ గివ్ యు ప్రిఫరెన్స్ సార్, దే విల్ డెఫినెట్లీ గివ్ యు ప్రిఫరెన్స్ ఫర్ దట్. మీ ఓపిక్ కి ధన్యవాదాలు అండి, ఎందుకంటే తెలుగు వీడియో మనం 1 అవర్ 10 మినిట్స్, ఇంగ్లీష్ వీడియో 1 అవర్ 10 మినిట్స్, 2 అవర్స్ సార్. మీరు చేసిన వీడియోతో పోలిస్తే నేను అంత సార్, మీరు చాలా అక్కడ సిస్టమ్ లో మీరు పార్ట్, మీరు పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఐ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ దట్, దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. నేను చేసేది కూడా నేను మీలా కొంతవరకు సోషలిస్ట్ లాగానే ఉంటానండి. అంటే మానవుడు చేయగలిగింది చేసి స్వార్థం ఎక్కువ సార్, మనిషికి స్వార్థం ఎక్కువ సార్. నేను మనిషి చేయగలిగింది చేశాను, నేనేం ఎక్స్ట్రా చేయలేదు కదా. వాట్ ఎవర్ ఏ ఉమెన్ బీయింగ్ కుడ్ డూ అదే చేశాను, నేనేం ఎక్స్ట్రా చేయలేదు. కన్ఫ్రంటేషన్ చేస్తున్నాను అంటే అందరూ తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయి మనకి ఇన్బిల్ట్ క్వాలిటీ అదే కంటిన్యూ చేస్తున్నాం అంతే. తప్పు చేస్తూ వెళ్తే దాన్ని మనం ఎంకరేజ్ చేయలేము. ఇప్పుడు నా ఎక్స్ కోలీగ్ చాలా మంది ఉన్నారు ప్రాక్సీలు చేస్తారు, మీరు అన్నట్టే ఆ బోల్డన్ వాళ్ళ గురించి చెప్పానంటే ఒక్కొక్కడికి బోల్డన్ డబ్బులు ఇండియాలో ఇక్కడ వెళ్ళి ప్రతి వీడియో చూసి భయపడుతూ ఉంటారు, వచ్చబోస్తూ ఉంటారు, నా గురించి చెప్పేస్తాడేమో అని అనుకుంటే. ఇప్పుడు మనం అలా ఇండివిజువల్ గా ఏం చెప్పట్లేదు. షూర్ అటాకింగ్ గో బిహైండ్ మొత్తం సిస్టమ్ కార్పొరేషన్ దగ్గరకి వెళ్ళాను, ఒక్కొక్క దగ్గరికి వెళ్తే ఇండివిజువల్ దగ్గరికి వెళ్తే మనకేం వస్తుంది ఏంటంటే
అహం అహంకారం పర్సనల్ యా పర్సనల్ గ్రడ్జ్. వాడు ఏమనుకుంటాడంటే నేను సంపాదించలేకపోయిన వాడు సంపాదించాను అని అనుకుంటాడు, బట్ వాడు సంపాదించిన దానికని వాడు ఒక్కరోజు కూడా హాయిగా నిద్రలేడు కదా. సార్, నేను అమెరికాలో 7 సంవత్సరాల్లోని ఒక హ్యాపీ మ్యారీడ్ కపుల్ చూడలేదు. ఆనందంగా ఒక తెల్లోళ్ళు అవనివ్వండి, నల్లోళ్ళు అవనివ్వండి, మెక్సికన్ జాతి అవనివ్వండి, జాపనీస్ ఎవరైనా ఒక హ్యాపీ మ్యారీడ్ కపుల్ నా జీవితంలో చూడలేదు. అంటే మీరు ఒకసారి ఆలోచించాలి ఎందుకు, రీజన్ ఏమనుకుంటారు? అది నాకే అర్థం కాలేదు సార్. అది ఆ ల్యాండ్ లో ఏదో ప్రాబ్లం ఉంది. నేనైతే నాకు షాన్ అని నా లాస్ ఏంజలస్ అబ్బాయి, తను చాలా చిన్న వాళ్ళ వైఫ్ కూడా ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్, హై స్కూల్ ఫ్రెండ్స్, ఇద్దరు మంచి మంచి కాలేజీలకు వెళ్ళారు. అక్కడ ఇక్కడ శాన్ లూయిస్ బిస్కో అని కాలిఫోర్నియా కాలిపోలి మంచి స్కూల్ అది. అంటే ల్యాండ్ ఎంబీఏ చేసాడు, అమ్మాయి కూడా ఎంబీఏ చేసాడు, ఇద్దరు తెల్లోలే. ల్యాండ్ ప్రభావం వాడు అన్ని ఇచ్చి హ్యాపీనెస్ మనస్సాన్ని తీసాడు అంటారా? అది మాత్రం ల్యాక్ అవుతుంది సార్. అది అది జనాలు ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు. మీరు వైఫ్ ని తీసుకుని వెళ్ళండి, పెళ్లి చేసుకోండి, కానీ నాకు మన వాళ్ళు భారతీయులు ఎవరు గుండెల మీద చేయేసి నేను హ్యాపీగా ఉన్నాను అమెరికాలో ఉన్న వాళ్ళు నాకు కనిపించలేదు. ఎందుకంటే ఎంతసేపు మీరు అడిగితే నేను 23 ఇయర్స్ నుంచి ఉన్నాను, లేదా 12 ఏళ్ళ నుంచి ఉన్నాను, లేకపోతే ఇండియాలో బాగున్నాను, ఇవి ఉంటాయి. ఇండియాలో ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు ఎవరో కనిపించారనుకోండి ఛత్తీస్గఢ్ లో, అవేను నేను 11 ఏళ్ళ నుంచి ఇండియాలో ఉన్నాను అలా అంటాడు అవడని ఇంట్రొడక్షన్ నాకు నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే మీరు రోడ్డు మీద ఎవరో కనిపిస్తారు హాయ్ అంటారు, కానీ అవేను నేను 22 ఏళ్ళ నుంచి ఉంటున్నాను ఛత్తీస్గఢ్ లో అని ఎవడైనా అంటాడు అలాగా? అలాగే ఎవరు అంటారు ఇక్కడ? ఎందుకు అలా అంటారు అంటే వీళ్ళు ఇక్కడ ప్రౌడ్ కింద ఫీల్ అవుతారా, లేకపోతే డిప్రెషన్ కింద ఫీల్ అవుతారా? అదొక మానియక్, అది అదొక మ్యామ్, అదొక అదొక టైప్ ఆఫ్ మానియక్, అది ఫోబియా. నేను గుడికి వెళ్ళాను, జినోఫోబియా అనే ఒక టెంపుల్ వెళ్ళాను. టెంపుల్లో ప్రీస్ట్ నేను 33 ఇయర్స్ ఉన్నానండి, నేను నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతున్నాను ఇండియా అన్నాడు. నేను అడగలేదు కదా, నేను 2 ఏళ్ళు అయిందో అమెరికా వచ్చాని. నమస్కారం అంటే నమస్కారం అంటే అయిపోతుంది. నేను 33 ఏళ్ళ నుంచి ఉంటున్నానండి, నేను నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతానండి. అసలు నేను ఎప్పుడు వచ్చావు అని అడగలేదు, ఎప్పుడు వెళ్ళిపోతావు కూడా అడగలేదు. బట్ అన్ఇంటెన్షనల్లీ పీపుల్ స్పీకింగ్ లైక్ దట్, మనోళ్ళు ఎస్పెషల్లీ. లేకపోతే నా ఏజ్ వాళ్ళు చూసారు అనుకోండి, 10 ఇయర్స్ ఇండియాలో వర్క్ చేసిన వాళ్ళు ఎడుస్తుండేవారు న్యూ జెర్సీలో, నేను ప్రాజెక్ట్ మేనేజర్ని, ఇక్కడ ఏంటో స్లేవ్ లాగా పనిచేయాల్సి వస్తుంది, కాంట్రాక్టర్ కన్సల్టెంట్ అందరిలాగా ఉండాలి అంటే ఆ ఈగో ప్రాబ్లమ్. అవుట్సోర్సింగ్ కంపెనీలో పనిచేసిన దగ్గర చూసాను, కార్పొరేషన్ లో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈగో ఉంది, వర్క్ కల్చర్ లోనే అహంకారం ఉంది బాగా. ఆ క్యూబికల్ ప్లేస్, ఆ 4 గాడ్ల మధ్య టీమ్ లీడింగ్ ఏదైతే ఉన్నాయో. లేడీస్ ఒకటి, లేడీస్ మీద చాలా మంచి ఒపీనియన్ ఉండేదండి నాకు. నేను పంజాబీ చెప్పాను కదా, కుల్జీత్ సింగ్ గిల్ అని కమల్, అలా ఆవిడ కమల్దీప్, పంజాబీ, ఇద్దరు పంజాబీ కపులు. వాళ్ళ దగ్గర నేను 6 ఏళ్ళు పనిచేశాను, $8 $8 మొత్తం పెట్టి చాకరీ చేయించుకున్నారు. పర్లేదు, నేను నాకు అవసరం, నాకు డబ్బులు అవసరం, చేశాను చేశాను. అమెరికన్ హైర్ చేస్తే చాలా ఇవ్వాలి, అందుకని మిమ్మల్ని హైర్ చేస్తాడు. అమెరికన్ హైర్ చేస్తాడు, డాల్ తీసేస్తాడు, ఏమనుకుంటాడు నా వేజెస్ ఇవి, నా ఓవర్ మొత్తం ఆడికి అన్ని మాట్లాడతాడు, న్యాయం మాట్లాడతాడు, నేను మాట్లాడలేను కదా. సో జస్ట్ వన్ వర్డ్ కోర్ట్ తీసుకెళ్ళాను, లేబర్ కోర్ట్, సివిల్ రైట్ కోర్ట్ తీసుకెళ్లి మీరు నాకు కాలిఫోర్నియా ప్రకారం మీరు నాకు $12 ఇవ్వాలి, మీరు నాకు $8 ఇచ్చారు, మీరు $5 మీరు జోబులు పెట్టుకున్నారు ట్యాక్స్ అవేరండి, అలాగా నాకు 5 సంవత్సరాల నుంచి నాకు మీరు నాకు ఇవ్వాల్సింది $40,000 మొత్తం ఓవర్ టైమ్ ఏంటి మొత్తం అంతా లెక్కేస్తే లేబర్ కాలిఫోర్నియా లేబర్ ప్రకారంగా నేను అన్ని లెక్కేసి వాళ్ళకి ఇచ్చాను. ఇస్తే ఆడు తెల్ల లాయర్ని తీసుకొచ్చి మొత్తం కేసును మడతెడిచాడు. నాకు అర్థమైంది, నాకు నా డబ్బులు నాకు వచ్చేటట్లు లేవు, ఇక్కడ వేస్ట్ ఇక్కడ ఉంటే అనేసి ఇంకా వదిలేసాను ఆ కేసు. వాళ్ళకి వాళ్ళకి నేను జీవితంలో గుర్తుంటాను, వాళ్ళకి మంచి జల పెట్టాను. రివర్స్ అటాక్ వెళ్ళిపోయాడు వాడు, రివర్స్ అటాక్ వచ్చాడు. నేను ఎవడో తెలియదు అనేసాడు, తెలియదు అన్నాడు.
నువ్వెవడో నాకు తెలియదు అన్నాడు. నేను ఎప్పుడు నేను నా దగ్గర పనిచేయలేదు అన్నాడు. చెక్లో ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి, పోలీస్ రిపోర్ట్లు ఉన్నాయి, ఆ లోకల్ మౌంటైన్ వ్యూ పోలీస్ స్టేటస్ అందరికి తెలుసు నేను అక్కడ పనిచేసినట్టు. వాళ్ళు కోర్ట్ సిస్టమ్ లో న్యాయం దగ్గరకు వచ్చి వాళ్ళు అబద్ధం చెప్పారు. ఈ అబ్బాయి ఎవరన్నా ఇంకా నాకు బాధ ఇంకా వచ్చి ఇంకా వీళ్ళకి ఇంకా ఎంత గొప్పగా ఉండని, పెద్ద ఇల్లు ఉండని, మూడు కార్లు ఉన్నాయి, వీళ్ళు బతికింతే స్టూడెంట్ల మీద ఆధారపడి వాళ్ళ రక్తం దాగి $5 కూడేసుకుని దాచుకున్నారు. అదే వాళ్ళు అంటే నేను ఇంకెంత నాకు $35,000 అంత ఇవ్వాలి. ఒక క్వశ్చన్ అండి, అసలు న్యాయం అనేది ఉందా లేదా అంత? అది కూడా ఒక బోగస్ కూడా, బోగస్ ఫ్యాబ్రికేట్ అండి. అమెరికన్ లా ఇస్ ఫ్యాబ్రికేట్ అని కాదు, ఎక్కడైనా ఇప్పుడు ఇండియాలో కూడా అమ్మాయి ఎవరో దిశ రేప్ చేసి మర్డర్ చేశారు, న్యాయం ఏముంటుంది? ఒక వ్యక్తి చచ్చిపోయాక, ఒక వ్యక్తికి మనభంగం పోయాక న్యాయం ఏముంటుంది? అది న్యాయమూర్తులు అని తిరిగి తీసుకొచ్చి మానవం ఇవ్వలేరు, ప్రాణం ఇవ్వలేరు కదా, న్యాయం ఏముంటుంది? ఇప్పుడు నా దగ్గర డబ్బులు అనే అనుకోండి, నేను ఆ కేసు నిన్ను వాదించగలను. అదే డబ్బు లేకపోతే వాడు నన్ను ప్రవేశపెట్టగలను, అంతే, అదే న్యాయం. మీరు నాకన్నా బలవంతులు అనుకోండి నేను మీ మీద కేసేసాను, పరువు డిఫమేషన్ కేసు, సివిల్ లాస్ట్ ఏదో అది జస్టిస్ లో తెలుస్తుంది మీరు తప్పు చేశానో నేను తప్పు చేసినాను. కానీ పలుకుబడిలోని డబ్బులోని అన్ని మీరు హైయర్ గా ఉండి నేను లోవర్ గా ఉంటే మీరు నన్ను ఈజీగా తొక్కేది. అమెరికాలో అవనండి, యూకేలో ఎక్కడ మనీ, మనీ ఇస్ మెయిన్, మనీ ఇస్ ఎవ్రీథింగ్, మనీ ఉంటే జస్టిస్ పనే, అది మాత్రం వాస్తవం. అది ఇండియాలోనే కానీ ఉంది. ధన్యవాదాలు అండి. అంటే చాలా, అంటే మనం మళ్ళీ ఇంకో సిరీస్, ఇంకో ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం, లెఫ్ట్ అవర్ టాపిక్స్ ఏమైనా ఉన్నా. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 1 hour 20 minutes వెళ్ళిపోయాము. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఎవరన్నా రాస్తే కామెంట్స్, నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాము. మీరు ఇండియా వస్తే డెఫినెట్లీ కలవండి సార్. థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమైనా ఉందా, లాస్ట్ మెసేజ్ ఏమైనా చెప్పేది ఉందా? ఏమను సార్, అంత గూగుల్ చేయండి, అన్ని అక్కడే ఉన్నాయి, మనం మాట్లాడాల్సిన గూగుల్ కూడా అన్ని వచ్చారు. కానీ ధైర్యంగా ఉండండి, బి బోల్డ్, బి స్ట్రాంగ్, అండ్ గాడ్, దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, జనరల్ గా మనం గాడ్ బ్లెస్ యూ ఉంటాము. గాడ్ ఉంటే ఇంత అన్యాయం ఏందో జరుగుతుంది కదా. ఆయన మధ్యలో పెట్టి మన మన చేసేవన్నీ రంకేస్తలేదు. మంచి జరిగితే దేవుడు, చెడ్డ జరిగితే. నిజంగా ఏసీ గనక చాలా బలవంతుడైతే నాకు తెలియాలన్నారు. అసలు ఏసీ ఇక్కడ ఇండియన్ ఏసీ, ఇండియన్ లో ఒక ఏసీ ఉన్నాడు, అక్కడైతే నల్ల ఏసీ ఉన్నాడు, తెల్ల ఏసీ ఉన్నాడు, ఇద్దరు ఇద్దరు ఏసీలు ఉన్నారు. జీసస్ నే లైక్ చేస్తా, ఎందుకంటే రిచెస్ట్ గాడ్ అమెరికా రిచ్ కదా అన్నాడు. అంటే నేను క్రిస్టియన్ అయిపోతే అమెరికా అంతా నా మాట ఉంటది. కానీ వాళ్ళు ఆ గొప్ప గొప్ప వేదాంత ఫిలాసఫర్లు, ఈ ఆబ్జెక్టివిజం, ఆండ్రాయిడ్ నీచల్ అందరూ వచ్చింది అంతా వెస్టర్న్ సివిలైజేషన్ నుంచి. ఇప్పుడు ఎథిక్స్ ఏంటి, మోరాలిటీ ఏంటి, ఇవన్నీ ఎథికల్ వాల్యూస్ అన్ని నేర్చుకుందాం మనం. వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళే ఇవన్నీ ఫౌండర్స్, అది వాళ్ళే పాటించలేకపోతున్నారు. ఫిలాసఫర్స్ గురించి ఇంకో వీడియో చేద్దాము. యా షూర్ సార్, నేను అంటే చెప్తున్నాను కదా, నేను బాగా డీప్ వెళ్ళిపోయాను సార్ ఫిలాసఫీ బుక్స్ లో. అంటే ఆ టాపిక్ ఇంకోటి, నా నాలెడ్జ్ జీరో ఫిలాసఫీ మీద. నేను ఎగ్జిస్టెన్స్ మీదకి వెళ్తాను సార్. అంటే ఎవరైనా నాతో వచ్చి మాట్లాడితే వాట్ ఏం మిగులుతుంది, వాట్ ఎగ్జిస్టెన్స్ అంటే, వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మనము అంటే చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతాను, మీరే మాట్లాడదు నెక్స్ట్ వీడియోలో. షూర్, థ్యాంక్ యూ అండి. యా, యు వెల్కమ్ సార్. గాడ్ బ్లెస్, ధన్యవాదాలు.